చప్పట్లు ఉత్సాహంగా జీవించుట స్వరమెత్తాలి నూతన శాలెమై సిద్ధమవుతుంది ప్రభువాదిలో ప్రభువాదిలో జీవించుట దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. మరికొన్ని పాటలు ఆనంద కీర్తనలోని పాటల పుస్తకంలోని పాటలు పాడుకుందాం. పాటలు పాడేటప్పుడు అందరూ స్వరమెత్తాలి, బిగ్గరగా పాడాలి. దైవ సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆయన కృపని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప ధారాళముగా మన ఒక్కొక్కళ్ళ హృదయాలలో ఆయన కుమ్మరించునుగాక. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కోరహు కుమారులు రాసిన కీర్తన, మేము నీ పరిశుద్ధ ఆలయం అందు కూర్చొని నీ కృపని ధ్యానించుచు ఉన్నాం. గనక పాట పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ పాటలో ఉన్న ప్రతి పదాన్ని ఆస్వాదిస్తూ కృపని ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో నూతనమైన కృపలు పొందుకుందాం. దేవుడు ఆవేళ స్పష్టంగా చెప్పిన మాట, మీరు నాకు ఒక మందిరాన్ని కట్టండి, బలసూచకమైన మందస్సు మీద కెరూబులు సెరూపుల మధ్యలో నుంచి నేను మిమ్మల్ని దర్శించెదను. ఆమేన్. నిశ్చయముగా ఈవేళ ప్రభు ఓ ప్రత్యేకమైన సందేశముతో మన మధ్యలోనికి దిగి వస్తా ఉన్నారు. ఇందుని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆడవాళ్ళు మాత్రమే విశ్వసించినట్టున్నారు.
అందుకే ఆడవాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టారు, మగాళ్ళు కొట్ల. విశ్వసించిన వారందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మరికొన్ని కీర్తనలు పాడుకుందాం. పాడేటప్పుడు అందరు పాట పాడుతూ ప్రభునామాన్ని ధ్యానించుకుంటూ ఆయనకు మహిమ చెల్లించుకుందాం. అనుగ్రహించి ప్రాణే
Thank you.
పాటల పుస్తకంలో నుంచి 131 పాటల పుస్తకంలో 131 నంబర్ పాట, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం.
దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని వాగ్దానాలన్నీ అవునని ఆమెనని నిశ్చయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం అందరం కలిసి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి, కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన ఆమేన్ నిశ్చయములై. మూల భాషలో ఏమనుంది? ఆమేన్. దేవుని వాగ్దానాలన్నీ దేవుడు మన పట్ల స్థిరపరిచి నెరవేర్చునుగాక. అవన్నీ అవునని ఆమేనని వ్రాయబడిన గనక ప్రతి వాగ్దానాన్ని మనం అనుభవిస్తూ ప్రభు సన్నిధిలో ఆయన మహిమపరచుకుందాం. ప్రతి వాగ్దానము ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు, నా కోసమే ప్రతి స్థలమందు సాక్ష్యం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1-2 ప్రాముఖ్యమైన సాక్ష్యాలు విందాం. ఆ తదుపరి స్తుతి ఆరాధనలోకి వెళదాం. దేవుడి నెల మనకిచ్చిన వాగ్దానం, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. ఘనత అంటే ఉద్యోగంలో ప్రమోషను లేకపోతే మరొకటి కాదు, కానీ ప్రభు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతమందికి మనల్ని ప్రయోజనకరంగా నిలబెట్టారు అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా ఆలకించి అనుసరించి నడిచిన ఎడల నిన్ను
తలగా ఉంచుతారే కానీ తోకగా ఉంచరని, పైవానిగానే ఉంచుతారు కానీ కిందవానిగా ఉంచరని. ఆవేళ నేను వర్తమానంలో చెప్పిన మాట, ఐగుప్తు దేశంలో యోసేపుకి రెండవ సింహాసనం, రెండవ రథం, వైస్ అన్నట్లుగా కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. అంతమాత్రాన దేవుడు యోసేపులు ఇంకా ఏదో కొదవ కొరతలు చూసి ఇంకా వీడింకా లైఫ్ చేయి మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, అందుకనే ఆ పొజిషన్లో పెట్టాను అన్నట్లు కాదు. కానీ ఎంతమందికి మనం ప్రయోజనకరంగా ఉన్నామనేది దేవుని యొక్క మాటలో ఉన్న సారాంశం, ఆంతర్యం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక కీర్తన పాడుకుందాం. సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉంటే ముందుకు వచ్చింటే సాక్ష్యాలు చెప్తూ, లేకపోతే స్తుతి ఆరాధనలకు వెళదాం. అందరం కలిసి గుడారాల పండుగల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఇంకా 4 రోజుల్లో గుడారాల పండుగలు ప్రారంభించబోతున్నాం. 40 సంవత్సరాలు గుడారాల పండుగల దేవుడు మహామహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించారు. 41వ గుడారాల పండుగలు ప్రారంభం కానున్నాయి కనుక ఈ 41వ గుడారాల పండుగలను దేవుడు ఆశీర్వదించాలి. లక్షలాది మందిర ప్రజల్ని తీసుకురావాలి. అటు ఆధ్యాత్మిక దాహాన్ని, ఇటు శారీరకంగా ప్రతి అవసరతను ప్రభు తీర్చేటట్లుగా 4 రోజుల పాటు ఆ మైదానం అంతటి మీద దేవుని మహిమ నిలిచి ఉండును గాక. అందరు మోకరించండి, అందరు మోకరించండి. గుడారాల పండుగల నిమిత్తం మనసారా నేను ఆమెననేంతవరకు అందరం కలిసి గుడారాల పండుగల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ ఒక్కొక్క విషయాన్ని, గత 4 రోజులుగా జరుగుతూ ఉన్నాయి, మీకు తెలిసిన ప్రతి అంశాన్ని ప్రభు సన్నిధిలో ఎత్తిపడుతూ ప్రార్థన చేద్దాం. అందరూ గుడారాల పండుగల నిమిత్తం ప్రార్థన చేద్దాం.
క్షమించండి, సమస్త కరుణ తీర్చండి, సేవకులను మీరు అభిషేకించండి, వస్తున్న ప్రతి ఒక్కళ్ళని మీరు పోషించండి. గుడారాల పండగలకి సేవకులకు విరోధంగా క్రియ జరిగిస్తున్న ప్రతి అంధకార దురాత్మ చీకటి శక్తుల్ని బంధించి వదరబోతు ఆత్మ, వదంతి పుట్టించు ఆత్మ, గర్వపు ఆత్మ, అహంకారపు ఆత్మ యేసు నామన బంధించబడినగా, నాలుగు రోజుల పాటు ప్రజలు మీ మహిమను చూడాలి, మీ మహిమను అనుభవించాలి. మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి. కృపించండి. నాలుగు ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం ఏదైతే ప్రార్థనలు చేసామో ఈ నెలంతా ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్న దేవుడు, ఆలకించిన దేవుడు అవునని ఆమెనని అలాగున గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, సాహస కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరొక కీర్తన పాడుకున్న తర్వాత స్తుతి ఆరాధనలో పడదాం.
9వ కీర్తన మొదటి రెండు వాక్యాలు అందరం కలిసి చదువుకుందాం. 9వ కీర్తన మొదటి రెండు వాక్యాలు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను దాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను. 13వ వాక్యం 13, నేను నీ కీర్తి అంతటినీ దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రెండు వాక్యాలు. పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి ఆరాధన అంటే ఆయన చేసిన అద్భుత కార్యాలన్నింటినీ తలంచి గంభీర స్వరంతో ఆయన నామాన్ని స్తుతించి గణపరిచి మహింపరిచి కొనియాడడం. కొన్ని మన జీవితాల్లో చేసిన మేలులు, మరికొన్ని మన పితరుల జీవితాల్లో చేసిన కార్యాలు తలంచుకుంటూ ఆయన యొక్క నామంలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న సుగుణాలు, సద్గుణాలన్నింటిని తలంచుకుంటూ ప్రభు నామాన్ని గణపరిచి మహింపరచుకుందాం. కమ్ ఆన్ మై బాయ్, సాక్ష్యం చెప్తాడు. గుడారాల పండుగలో మనకు గుడ్లు సప్లై చేస్తారు కదా, వాళ్ళు మనవడు. హలో, ప్రాముఖ్యమైన సాక్ష్యం. ప్రైజ్ లాడండి. ఈ సాక్ష్యం చెప్పడానికి నా జీవితంలో కార్యం చేసిన దేవునికి, ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు జాన్ వెస్లీ అన్నగారికి వందనాలండి. నేను 2013లో ఎస్ఆర్ఎం లో జాయిన్ అయ్యానండి. దేవుడు కృపను బట్టి అక్కడ అన్ని సబ్జెక్టులు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వడానికి కృపను దయచేశాడు దేవుడు. 7.2 పాయింట్స్ రావడానికి కృపను దయచేశాడు. ప్రతి ఎగ్జామ్కి అన్నగారికి చెప్పుకుని ప్రార్థన చేయించుకుని, నాకు ఏ జ్ఞానం లేకపోయినప్పటికీ, నాకంటే తెలివైన వాళ్ళు ఫెయిల్ అయినప్పటికీ కూడా, నాకంటే పరీక్ష బాగా రాసిన వారు కూడా ఫెయిల్ అయిపోయారండి. కానీ దేవుని కృపను బట్టి నాకు ఏ సబ్జెక్టు ఆకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే అన్నీ క్లియర్ అవడానికి కృపను దయచేశాడు. 2017లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నీ అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ జాబులు వచ్చినప్పటికీ నాకు జాబ్ రాకుండా ఉంది, ఏంటి ప్రభా ఏంటిది అనుకున్నాను. ఎన్ని ట్రయల్స్ చేసినా కానీ అన్ని చివరి రౌండ్ల వరకు వచ్చేసి చివరి రౌండ్లో ఆగిపోయి రిజెక్టెడ్ అని వచ్చింది. ఇంచుమించు 7 ఇంటర్వ్యూలకు వెళ్ళానండి. మొన్న 1వ ఫిబ్రవరి వాగ్దాన సందేశానికి వచ్చినప్పుడు, అయ్యా ఈ నెలలో కార్యం చేయండి, క్రితం సంవత్సరం రక్షణ భాగ్యం పొందాను, ఈ సంవత్సరానికి మీరు కార్యం చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్న నోటి నుండి వాగ్దానం, నన్ను గనపరచు, నేను నిన్ను తప్పక గనపరుస్తాను. ఆయన వాక్యం చివరిలో ఒక మాట, నీ స్నేహితులందరిలో నీ ఒక్కడవే క్రైస్తవుడు ఉండొచ్చు, కానీ మన దేవుడు జీవం కలిగిన దేవుడు, ఏ పరిస్థితినైనా లేవనెత్తగలిగిన దేవుడు. ప్రతి పరిస్థితి నుండి లేవనెత్తగలిగిన జీవం కలిగిన దేవుడు మనకు ఉన్నాడు, ఏం ఆధారపడకండి. అన్న నోటి నుంచి వచ్చిన వాగ్దానం. 6వ తారీఖు ఇంటర్వ్యూకి వెళ్ళానండి. ఎప్పుడో 2016లో రాశానండి ఆ పరీక్ష, రాశానని కూడా గుర్తులేదు నాకు. వాళ్లే నాకు ఇంటర్వ్యూకి పిలిచి, నువ్వు ఆ పర్లానా రోజున పరీక్ష రాసావు, ఆ రిజల్ట్ మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం, నీకు ఇలా ఇంటర్వ్యూకి రండి అన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళాను, 6 కూర్చున్నామండి.
ఒక్కొక్కరిని ప్రశ్నలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు, ప్రభువా నాకైతే జ్ఞానం లేదు, మీరే కృప చూపండి అంటే, వాళ్ళు నాకు తెలిసిన ప్రశ్నలే ఒక 4 ప్రశ్నలు అడిగి సరే మేము చెప్తామన్నారు. దేవుడి కృపను బట్టి 15వ తారీఖున ఆఫర్ లెటర్ వచ్చిందండి, 21వ తారీఖున జాయినింగ్ లెటర్ వచ్చింది, రేపే జాయినింగ్ అండి. దేవుడు కృపను బట్టి ఏ పరిస్థితి, మా ఫ్రెండ్స్ అందరూ చిన్న జాబుల్లో చేసి పెద్ద జాబులకు వెళ్ళాలి, 15-16 వేలకి అలా చేసి ఇంక ట్రై చేయాలి, అంతే తప్ప ఇంక మనకు ఆప్షన్ లేదా అనుకున్నప్పుడు, దేవుడు ఎడారిలో నీటినిచ్చినట్టు అసలు ఏ ఆలోచన లేనప్పుడు, 1వ తారీఖు వచ్చినప్పుడు నాకు మార్గం ఏం తెలియదు, ఏం చేయాలి ప్రభువా, అసలు ఏ కంపెనీకి వెళ్తున్నా నీకు జాబ్ నీ జ్ఞానానికి కష్టం అన్నట్టు అంటున్నారు, ఏం చేయాలి ప్రభువా అన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన వాగ్దానం నా జీవితంలో ఈ నెలలోనే నెరవేరింది. జాయినింగ్ లెటర్ అన్నీ రావడానికి కృప చూపించాడు దేవుడు. ఈ చిన్న సాక్షి దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్రయించిన బిడ్డల్ని చేయి విడిచిపెట్టడు దేవుడు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం రాసిన పరీక్ష రాసినట్లుగా కూడా తనకి గుర్తు లేదట, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కానే. ఇప్పుడు చదువుకున్నాం కదా 9వ కీర్తనలో 10వ వాక్యం, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టేవాడవు. ఒకవేళ మనం మర్చిపోవచ్చు, మన ప్రభు మాత్రం పొరపాటును మర్చిపోరు. మర్చిపోకుండా అద్భుతం. 6వ తారీఖు, 15వ తారీఖు, 21వ తారీఖు ఈరోజు సాయంకాలం సర్కారులో బయలుదేరుతాడు. రేపే జాయిన్ కాబోతున్నాడు. ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని బిడ్డకు దేవుడు అనుగ్రహించారు. ఆశ్చర్య కార్యాలు జరిగించి ఘనపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం లేచి నిలబడి కొద్దిసేపు సర్వశక్తి కలిగిన దేవుడు, మహోన్నతులైన దేవుణ్ణి, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దేవుని సంతోషిస్తూ, హర్షిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ, ఆయన ద్వారా కలిగే ప్రతి మేలు మనం పొందుకుంటూ అందరము పూర్ణ హృదయంతో, నిండు మనస్సుతో ఆయన నామాన్ని స్తుతించి ఘనపరిచి మహింపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన వాడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్పవాడా, ఆది సంభూతుడా, మీకు స్తోత్రం నాయన. గొర్రెపిల్లయ్యే దీపకాంతిగా ఉన్న పట్టణములో వేవేల పరిశుద్ధుల దూత గణముల చేత, 24 పెద్దల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా తండ్రి, ఆశ్చర్యకరుడువైన మా రాజా, ఆలోచనకర్తవైన మా తండ్రి, మా నిర్మాత, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన, స్తోత్రం చెల్లిస్తున్నా. మా దైనందిన జీవితంలో ప్రతిరోజు, ప్రతిరోజు మా హృదయాలలో మీరు నింపిన కృతజ్ఞత, స్తుతి ఓటని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నావు నా తండ్రి. మా పితరుల జీవితాలు అద్భుత కార్యాలు జరిగించిన వాడు నాయన. ఇద్దరు లేక 3 మీ నామంలో ఏకీభవిస్తే వారి మధ్యలో నేను నిలిచి ఉంటాను, సంచరిస్తానని చెప్పిన గొప్పవాడు నా తండ్రి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడువై ఉన్నవాడా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి కలిగిన వాడా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్షణ దుర్గమా, రక్షణ శృంగమా, కేడమా, శైలమా, కోట, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలలవలే మీ కృప అందరి కృపలో దాచినవాడా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు జరిగించిన మా గొప్ప తండ్రి, ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ అనుకూలముగా మార్చినవాడా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మైనర్, ఈ మైనర్ స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును
ఆరాధన నీకే స్తుతి. సేవించద నిన్నే సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే సేవించద నిన్నే నా యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే దేవుని ప్రజలందరూ ఆయనను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు యెహోవా తేజస్సు మందిరం నిండుకుందట, దైవ ప్రసన్నత చేత మందిరం నింపబడిందట, దైవ ప్రసన్నత చేత ప్రజలు నింపబడ్డారట, వారందరినీ దైవ ప్రసన్నత కమ్ముకుందట, వారున్న చోట నిలవలేకపోయారట, నాట్యమాడుతూ కంతులు వేస్తూ గంభీర స్వరముతో ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. హల్లెలూయా. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద ధ్వనులతో. అందరూ అనుదినము కృప పొంది ఆరాధన నీకే స్తుతి. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. అందరూ రెండు చేతులు ఆకాశం వైపెత్తి ఆరాధన స్తుతి ఆరాధన అందరూ ఆరాధన స్తుతి. స్తుతి ఆరాధన
ఇప్పటి వరకు జరిగిన ఆరాధనని బట్టి, జరగబోతున్న ఆరాధనని వాక్య సందేశాన్ని బట్టి ప్రార్థించాలని ప్రేరేపించబడిన వాళ్ళు, పురుషుల్లో ఒకళ్ళు, స్త్రీలలో ఒకళ్ళు వేదిక దగ్గరకు వస్తే మైక్లో అందరూ వినేట్టుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థించాలని ప్రేరేపించబడిన వాళ్ళు, స్త్రీలలో ఒకళ్ళు, పురుషుల్లో ఒకళ్ళు వేదిక దగ్గరకు వస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. స్తోత్రం 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 నాయన, మహాపరిశుద్ధుడ, మహాగణుడానికి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు ప్రభా. గడిచిన దినాలన్నిట నీ కృపని కాపుదలని మాకు అనుగ్రహించావు తండ్రి, నీకు స్తోత్రము నాయన. మరొక్కసారి నాయన నీ పునరుద్ధానపు దినము తండ్రి నాయన, సంగముగా మేము కూడుకుని ప్రభా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రము నాయన ఏసయ్యా, నీకు స్తోత్రము నాయన. గడిచిన తండ్రి నాయన 2 దినాల నుంచి నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి గుడారాల పండగ నిమిత్తం ఉపోసించి ప్రార్థించడానికి నా తండ్రి మీరు మాకు నా తండ్రి మా సంఘానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రం నాయన. నిశ్చయముగా గుడారాల పండగ మునుపటి సంవత్సరాల కంటే ఆశ్రకరముగాను మహిమకరముగాను మీరు చేస్తారో మేము విశ్వసిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. కార్యాలు చేస్తున్నందుకు చేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా, స్తోత్రాలు నాయన. ఏసయ్యానికి స్తోత్రం. ఇంతవరకు నా తండ్రి నాయన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఏసయ్యా సజీవ సాక్ష్యము ద్వారా తండ్రి నీ నామాన్ని గణపరుచుకున్నారు తండ్రి, నీకు స్తోత్రము నాయన. స్తుతి ఆరాధనల తండ్రి మీరు మా మధ్యలోకి దిగివచ్చిన ఆయన మీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రము నాయన. ముఖ్యమైన సమయానికి వచ్చి ఉండగా నా తండ్రి మా దైవ సేవకుల్ని ప్రభా మీ సిలువు చాటున మరుగుపరుచుకుని తండ్రి నాయన, సంఘానికి కావలసిన వాక్కులు నాయన మా దైవ సేవకుల నోట ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రము నాయన. దైవ సేవకుల నోట వస్తున్న ప్రతి వాక్కు నాయన సంఘానికి ప్రయోజనకరముగాను తండ్రి, మా హృదయాల్లో అది నీరు కట్టి ఫలించేటట్లుగా మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఏ ఒక్క మాట వ్యర్థము కాకూడదు ప్రభా, నీకు స్తోత్రము నాయన. ప్రతి మాట ప్రభా నాయన మా హృదయాల్లో నీరు కట్టి ఫలించిన ఆయన మేము కూడా అనేక మందికి ప్రయోజనకరముగా మార్చబడేటట్లుగా నా తండ్రి మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రం నాయన. దైవ సౌకులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ముందున్న గుడారాల పండగ నిమిత్తమే నా తండ్రి ఎంతగానో అలసిపోచుండగా నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యం మా దైవ సేవకులకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అలసిపోని ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. గుడారాల పండగలో మా దైవ సేవకుని మీరు బలపరిచి వాడుకోండి ప్రభా, నీకు స్తోత్రము నాయన. మా దైవ సేవకులు తండ్రి నాయన స్టేజ్ మీద నిలబడిచి ఉండగా దైవ సేవకుల ముఖాంతముల నుంచి నా తండ్రి మిమ్మల్ని ప్రజలందరూ చూడాలి ప్రభా, నీకు స్తోత్రము నాయన. దైవ సేవకుల నాట వస్తున్న ప్రతి వాక్కు చొప్పున నా తండ్రి నాయన ప్రజలందరిలో నూతనమైన కార్యాలు జరగాలి ప్రభా, నీకు స్తోత్రము నాయన. గుడారాల పండగ ద్వారా నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా నాయన. అన్యజనుల నామగర్ధభక్తి చేస్తున్న ప్రతి ఒక్కరినైనా రక్షణ లేకుండా గుడారాల పండుగ అడుగు పెడుతున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మా దైవ సేవకుల వాక్కు ద్వారా నా తండ్రి రక్షణ పొందుకుని తిరిగి వెళ్ళాలి ప్రభా, నీకు స్తోత్రము నాయన. కార్యాలు చేయమని వేడుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మరొక్కసారి నా తండ్రి మా దైవ సేవకులు మీకు తప్పగించుకుంటూ నా తండ్రి సంఘానికి కావాల్సిన వాకంతటిని మీరు అనుగ్రహించి మా సంఘం తను బలపరచమని తండ్రి నాయన మీ ఉన్నత ఉన్న మిగిలిన కార్యమంతటిని కూడా మీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పురుషుల్లో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. అందరిలో ప్రార్థన అందరి ప్రార్థనలో ఏకీభవించి ఆఖరి మాటని మీరు కూడా ఉచ్చరిస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు గండమైన మయస్సయ్య, నిబంగారు గుణమైన పాదాలు కొందరు చెల్లిస్తున్నతను ప్రభు నా తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి 40 సంవత్సరాలు మా మినిస్ట్రీని విశ్వాసంలో అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా మీరు నడిపించిన విధానం బట్టికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గుడార్ల పండుగ నిమిత్తం నా తండ్రి 3 రోజులుగా ఉపాసించి నా తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించారు. నిశ్చయముగా మా ప్రార్థన ఆలకించి అయ్యా నా తండ్రి జరగవలసిన గుడార్ల పండుగలు మహిమకరంగా జరిగిస్తున్న విధానం బట్టి కొన్నికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీకు విరోధంగా ఏ ఆయుధం వర్తిల్లదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నా తండ్రి. సేవకుల మీద నా తండ్రి మినిస్ట్రీ విషయంలో ఎవరైతే నా తండ్రి వ్యతిరేకమైన కార్యాలు వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నారో ఈ సమయంలో మేము చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి గ్లోరిక మాల రసికరిక బాల రబారిక అంద్రికల రవాసిక బాబా ఒరి కల రవాసిక మంద్రికల రవారిక బాబా రిక బాబా ఏ సురిక మాల రబారిక బాబా ఏ ఆయుధం వర్ధిల్లుకున్న నా తండ్రి
41వ గుడారల పండుగను మహిమకరంగా జరిగించడానికి కూడా మీరే కృప చూపించండి. సహాయం చేతని ప్రభా, సేవకులను సిలువ చాటును మరుగుపరచండి. వారి నోటి నుంచి వస్తున్న ప్రతి మాటను బట్టి నా తండ్రి అయ్యా 5,000 మందికి పైగా బాప్తిసాలు అనుగ్రహించడానికి కూడా మీరే కృప చూపించండి. ఇప్పటి నుంచి అనేకులు మీరు సిద్ధపాటు చేస్తున్నందుకు స్తోత్రాలు. మానక మా ప్రతి ప్రార్థన ఆలకించి మా కన్నీటిని తుడిచి నాట్యముగా మీరు మాస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు. స్తోత్రాలు ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామానికి మాయం తెచ్చుకున్నారు. సజీవమైన సాక్ష్యం ద్వారా నీ ఉన్నతమైన నామానికి మాయం తెచ్చుకున్నారు. ఆత్మలో ఆనందించడానికి మీరు సహాయం చేస్తారు నా తండ్రి. మా దైవ సేవకులు మరొకసారి జ్ఞాపకం చేసుకుని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వెలువడుతుండగానే ఒక్కొక్కరు నీరు కట్టి ఫలింప చేయడానికి కూడా మీరే కృప చూపించండి. సహాయించి మిగిలిన సమయాన్ని సమస్తాన్ని చిత్తానికి సమర్పిస్తూ వారి నోట మీ మాటలు ఉంచి ఒక్కొక్కరితో సూటిగా తేటగా మరి మాట్లాడి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమకరంగా ఉన్నతమైన కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆరాధన కూడి వచ్చింది మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గడిచిన వారం మన హోస్నా మినిస్ట్రీస్ కొత్త పాటల ఆల్బమ్ ఆశీర్వాదకరంగా రికార్డింగ్ ముగించబడింది. ఈరోజుతో మాస్టర్ కాపీ పూర్తవుతుంది. రాత్రికి రేపు వాటిని కాపీస్ తయారు చేయాలి. గుడారాల పండుగల్లో మొదటి రోజున ప్రారంభించబడుతుంది. బుధవారం రాత్రి అనకాపల్లి నుంచి ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరుతుంది. మిగతా చాలా ట్రైన్లకి 2-3 ఎక్స్ట్రా బోగీలు అవన్నీ వేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచే మీరు అందరూ రిజర్వేషన్లు చేసుకోండి. ఆదివారం మధ్యాహ్నం వరకు అక్కడ ఉండడానికి ప్రయత్నించండి. మన గ్రౌండ్లో కూడా రిజర్వేషన్కు సంబంధించి ఆర్టీసీ మొబైల్ క్యాబిన్ ఒకటి ఉంటుంది. రైల్వే టికెట్ కౌంటర్ కూడా ఒకటి ఉంటుంది. గ్రౌండ్లోనే మీరు టికెట్స్ అవన్నీ బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తప్పనిసరిగా కుటుంబాలుగా పాలు పొందండి. 28 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, 1వ తారీఖు నుండి సెకండ్ ఇయర్ ఇంటర్ విద్యార్థులకి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాటి కోసం కూడా గుడారాల పండుగలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబడతాయి. గుడారాల పండుగల నిమిత్తం ఇప్పటికే అనేకులు అనేక రకాలుగా కానుకను సిద్ధపరిచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. ఈరోజు సాయంకాలం వాటన్నింటిని తీసుకొని గుంటూరుకు బయలుదేరుతాం. సాయంత్రం వెళ్ళిపోతాం గుంటూరుకి. గుడారాల పండుగలు ముగించిన తర్వాత 11వ తారీఖు ఆదివారం, ఇక మార్చి నెల నుంచి ఆదివారం ఆరాధన 8 గంటలకి పాటించే వాళ్ళు కూడా చెప్పరు అంత కరెక్ట్గా అంత టపీమని. 8 గంటలకి 9 గంటలకి ఇప్పటికే వేసవి అదిరిపోతుంది. 37-38 డిగ్రీల వరకు వెళ్ళిపోతూ ఉంది. కనుక సమయాన్ని మాత్రం మీరు నిక్కచ్చిగా పాటించాలి. ఎందుకంటే ఇంకా వేసవి తీవ్రత లేకుంది. మీరు సమయాలు పాటిస్తుంటే మంచిది. గుడారాల పండుగలో మనం కలుసుకుందాం. గత ఈ నెలంతా గుడారాల పండుగల కోసం ప్రత్యేకించి ప్రార్థనలు చేస్తూ వచ్చాం. ప్రార్థనలు ఆలకించిన దేవుడు మునుపటి సంవత్సరాల కంటే రాబోతున్న సంవత్సరాలు మరింత మహిమకరంగా జరిగించునుగాక.
కరపత్రాలు ఉన్నాయి, ఇప్పటికే మీకు అందరికి ఇచ్చున్నారనుకుంటాను, తీసుకోండి. మీకు తెలిసిన గెస్ట్లు అనుకున్న వాళ్ళకి, ఈ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించండి. ప్రసంగాలకు కాదు, ఫెలోషిప్ కోసం. అట్లాగని పార్షద్ గారు మీకు ఇవ్వమన్నాడండి, మీటింగ్కి రమ్మన్నారు, రెండో రోజు ప్రసంగం ఇస్తారంటే మీకు అని చెప్పారు. ఎవరు ప్రసంగికులు ఎవరు ఇక్కడ? అది ఎప్పుడు ఎవరు ప్రసంగం చేస్తారు అసలు చేయడో కూడా తెలియదు. కనుక సమస్తము పరిశుద్ధాత్ముని ఆధీనంలో స్వాధీనంలో గుడారాల పండుగల్ని ప్రభు జరిగించును గాక. వేల మంది ప్రజలు రక్షించబడాలి, సేవకుల్ని దేవుడు అభిషేకించాలి, సమస్త అక్కరలు ప్రభు తీర్చాలి. అలాగున గడచిన సంవత్సరాలన్నిటా చేసిన దేవుడు ఇక ముందు కూడా చేయుటకు శక్తి కలిగిన దేవుడు, సమర్థుడు, ఆయనకే మహిమ కలుగునుగాక. వర్తమానంలోకి వెళదాం, కొంచెం షార్ప్ పెట్టాలి. నిర్గమకాండం వెనుకున్న వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తుందండి? వినిపించకపోతే ఎక్కువైనట్టుందిగా. ఒకళ్ళో ఇద్దరు యూత్ పిల్లలు అక్కడ కూర్చొని ఇవి వినిపిస్తున్నాయా? ఈ బాక్స్ మానిటర్స్ కొంచెం పెంచండి, బేస్తా వెనక ముందు రిటర్న్ వినిపిస్తూ ఉంది. నిర్గమకాండం 25వ అధ్యాయం, మానిటర్స్ పెంచాలి. 22వ వాక్యం నిర్గమ 25-22, అందరం కలిసి చదువుదాం. అక్కడ నేను నిన్ను, అక్కడి నుంచి నేను నీకు దర్శనమిచ్చి, మోసెస్, మోషే, ఇదిగో తుమ్మకర్రతో చేయబడి, మేలిమి బంగారుతో పొదిగించబడి, మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, అహరోను చిగిర్చిన కర్ర, శాసనము కలిగిన పలకలు ఉన్న దీని మీద నుంచి, కరుణాపీఠంతో ఏకాండమై ఉన్న కెరూబులు సెరూపుల మధ్యలో, అక్కడ నేను నీకు దర్శనమిచ్చి కలుసుకొని అనే చోట, అక్కడ నేను దర్శనమిచ్చి ఇశ్రాయేలీలు నడవలసిన మార్గం ఏమిటో సమస్తాన్ని వాళ్ళ నిమిత్తం నేను నీకు ఆజ్ఞాపిస్తాను, సమస్తం నేను నీకు తెలియచెప్తాను. ఇది ఇక్కడి నుంచి దర్శనమిస్తాను. ఈ మాట చెప్పేంత వరకు ఎక్కడ పడితే అక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, కలుసుకుంటూ ఉండేవారు. ఎక్కడ పడితే అక్కడ దేవుడు ప్రజలతో నడుస్తూ ఉండేవారు, వాళ్ళతో వస్తూ ఉండేవారు. ఇక ఈ అధ్యాయం దగ్గర నుంచి దేవుడు చెప్పిన మాట, ఎక్కడ పడితే అక్కడ కాదు, ఇక నేను ఒక మందిరాన్ని కట్టాలి. 8వ వాక్యం అందరు కలిసి, నేను వారితో నివసించునట్లు ఇక మీదట ఎక్కడ పడితే అక్కడ కాదు, మీరందరూ కలిసి నాకు ఒక మందిరాన్ని కట్టండి. ఆ మందిరంలో
అతి పరిశుద్ధ స్థలంలో ఇదిగో ఈ మందస్థాన్ని పెట్టండి. ఈ మందస్సు మీద కెరూపులు ఉండాలి, కరుణాపీఠ ఉండాలి. అక్కడ నేను దర్శనమిచ్చి ఇశ్రాయేలుల నిమిత్తం సమస్తము నేను నీకు తెలియచెప్తాను, నీకు ఆజ్ఞాపిస్తాను. నా దేవుని ప్రియులారా, దైవ దర్శనం, సామెతల గ్రంథకర్త అంటారు, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా ప్రవర్తిస్తారు. ఎవరికైతే దైవ దర్శనం ఉండదో వాళ్ళు కట్టు లేకుండా ప్రవర్తిస్తారట. అందుకే పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ, అవివేకులైన గలతీలారా, ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టారు, ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టారు, సిలువు వేయబడినట్లుగా క్రీస్తు యేసు మీ ఎదుట ప్రదర్శింపబడుతూ ఉండలేదా, ఎవరో మిమ్మల్ని భ్రమపెట్టారు, ఆ దర్శనం కాస్త పోగొట్టుకున్నట్టున్నారు మీరు. దేవుడు అంటారు, నేను అక్కడ నేను మీకు దర్శనమిస్తాను. దేవునికి మహిమ కలుగుని కాక నేను మిమ్మల్ని కలుసుకుంటాను, నేను ప్రత్యక్షమవుతాను. తెలుగులో పర్యాయ పదాలు ఎక్కువ, కలుసుకుంటాను, దర్శనమిస్తాను, ప్రత్యక్షపరుచుకుంటాను, కలుసుకుంటాను, ఇవన్నీ. దాని అర్థం ఏంటంటే నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అంటే, సచ్చినోడైతే కలుసుకోగలడా చెప్పాలి. సచ్చిపోయినోడైతే మనం అక్కడ ఉంటే అక్కడికి వచ్చి మనల్ని కలుసుకోగలడా? కలుసుకోలేడు. మన దేవుడు ఎవరు? సజీవుడవైనా హల్లెలూయా. ఎవరైనా 13 ఏళ్ల క్రితం యాకోబు దగ్గరికి గొర్రెపిల్ల రక్తంలో ముంచబడిన ఒక చొక్కా తీసుకొచ్చి, నానా నానా ఈ చొక్కా యోసేపుదో కాదో ఒకసారి గుర్తుపట్టు నానా, నానా ఇది యోసేపుదేనా, మాకు పెద్దగా గుర్తులేదు నానా. యాకోబు అది పట్టుకొని, యోసేపుదేరా ఇది, యోసేపు అయితే నానా దుష్ట మృగం ఏదో వాడిని చీల్చేసినట్టుంది నానా, ఇదిగో అక్కడ పడిపోయింటే తీసుకొచ్చాను ఇది. యాకోబు గుండెలు బాదుకొని ఏడ్చాడు. నా కుమారుడా యోసేపా, నీకు మారుగా నేను చచ్చుంటే బాగుండేదిరా. 13 ఏళ్ల తర్వాత వాళ్ళ అన్నోళ్ళు ఐగుప్తుకు వస్తే వాళ్ళతో చెప్పారు, జోసెఫ్ అనలారా, ఎడ్ల బండ్లు, ఎడ్లు, తినుబండారాలు, సరుకులు, పిస్తాపప్పు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ నాన్నకు చూపెట్టి, నీ కొడుకు ఇంకా సజీవునిగానే ఉన్నాడని చెప్పండి. అక్కడ ఒకవేళ నమ్మలేదనుకో, ఈ ఐగుప్తు దేశంలో నన్ను ఎంతగా దేవుడు ఆశీర్వదించారో, ఏ స్థితిలో దేవుడు నన్ను ఇక్కడ పెట్టారో ఆ సంగతి చెప్పండి. ఈ 10 మంది అన్నలు ఎడ్ల బండ్లని, ఎడ్లని, సరుకు అంతా తీసుకెళ్ళి యాకోబు చూపెడితే, యాకోబు ఏమన్నారు చదవండి, ఆదికాండం 45:28 బేస్ తగ్గించుకున్నాను. ఆదికాండం 45:28 ఇంతే చాలిక, నా కుమారుడైన యోసేపు ఇంకా సజీవుడై ఉన్నాడు, ఇంతే చాలు. యేసన్న గారు ఆ కీర్తనలో పెడతారు,
సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గోనినా నీ పిల్లలు ఆకలితో అలుమటిల్ తురా నీవున్నంత వరకు నీ దాని అర్థం ఏంటంటే నీవున్నంత వరకు అంటే ఆయన ఉండకుండా ఎక్కడికి వెళ్తారు? నిన్న నేడు నిరంతరం మారిన దేవుడు, మార్పు లేనివాడు, సజీవుడు. 25 ఏళ్ల క్రితం యోసేపు బ్రతికున్నాడన్న సమాచారం విని ఎంత హృదయం ఉప్పొంగిపోతాం. దేవుడు అంటారు, నేను సజీవుడై ఉన్న దేవుణ్ణి, అక్కడక్కడ మిమ్మల్ని కలుసుకోవడం కాదు, కానీ అక్కడక్కడ కలుసుకుంటాను. వాటి యొక్క ప్రాధాన్యత వేరు. అక్కడక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను, ఆ ప్రాధాన్యత వేరు. నా మందిరంలో నేను మిమ్మల్ని కలుసుకోవడం అనేది ఇది ఒక ప్రత్యేకమైన ఒక అనుభూతి. దేవునికి మహిమ కలుగునుగాక. సభల్లో కలుసుకుంటారు దేవుని వాక్యం ద్వారా, వీధి ప్రార్థనలో ప్రభు కలుసుకుంటారు వాక్యం ద్వారా, అక్కడక్కడ కృతజ్ఞత ప్రార్థనా కూడికల్లో ప్రభు కలుసుకుంటుంటారు. కానీ అక్కడక్కడ కలుసుకోవడం వేరు. సన్నిధిలో దేవుడు మనల్ని దర్శించిన విధానం ప్రత్యేకం. ఇది ఒక అమోఘమైన ఒక అనుభూతిని మాత్రం నేను ఇక్కచ్చిగా చెప్పగలను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజున స్త్రీల సమాజం వాళ్ళందరూ యేసు ప్రభుని కలుసుకుందామని సమాధి దగ్గరికి వెళ్ళారు. వాస్తవంగా వాళ్ళు వెళ్ళింది సజీవుడైన యేసును కలుసుకోవడానికి కాదు, కానీ సచ్చిన శవానికి సెంటు రాద్దామని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ హృదయంలో బోలెడని సందేహాలు, అది మార్కు సువార్తలో మాత్రమే ఉందన్నమాట. మనం ఇప్పుడు సమాధి దగ్గరికి వెళుతున్నాం మన కోసం, మన నిమిత్తం. సమాధికి అడ్డుగా ఉన్న బండ ఎవరు తొలగిస్తారు? బోలెడని సందేహాలతో వాళ్ళ దైవ సన్నిధి యేసయ్యని కలుసుకోవడానికి వెళ్ళారు. ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళకి దర్శనమిచ్చారో వాళ్ళ సందేహాలన్నీ నివృత్తి చేయబడ్డాయి. ఆమేన్. అందుకే దేవుడు అంటారు, ఇదిగో నిబంధన మందస్సు మీద నుండి కెరూబులు సెరూపుల మధ్యలో నేను మీకు దర్శనమిస్తాను. ఆయన గనక మనకు దర్శనమిస్తే మన హృదయంలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోవునుగాక, దుఃఖము విచారములన్నీ కొట్టివేయబడునుగాక, అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక, అవమానానికి ప్రతిగా రెట్టింపు అభివృద్ధి ఘనత దేవుడు అనుగ్రహించునుగాక. అది దర్శనం కలిగిన వాళ్ళకి, దైవ దర్శనం కలిగిన వాళ్ళకి. ఇప్పుడు మన మందిరానికి వచ్చామంటే ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడానికి, మీరు నన్ను కలుసుకోవడానికి, నేను మిమ్మల్ని కలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అయితే మనందరి ఉద్దేశం ఏమిటంటే దేవుడు మనల్ని దర్శించాలి, మనం ఆయన కలుసుకోవాలి. ఆయన మనల్ని కలుసుకోవడానికే పారానులో నుంచి వేంచేసి బయలుదేరి ఇదిగో బలసూచకమైన మందస్సంతో దేవుడు మన మధ్యలో దిగి వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక 3-4 మాటలు చెప్తా. దేవుడు తన ప్రజల్ని దర్శించిన విధానం ఏమిటి? ఆయన తన ప్రజలను దర్శించినప్పుడు జరిగిన అద్భుతమైన కార్యాలు, అది జీవితం సరిదిద్దబడ్డమేనైనా, ఆశీర్వదించబడ్డమేనైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీతో చెప్తాను. మొదటి మాట లూకా సువార్త
లూకా స్వార్త ఒకటి 68 నుంచి ప్రారంభిస్తారు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ చేసెను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు తన ప్రజల్ని దర్శించిన ప్రాముఖ్యమైన ఉద్దేశం విమోచన, రక్షణ. వరుసగా చదువుకుంటుంటే, మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుంచి తప్పించి రక్షణ. కొంచెం కిందకెళితే, శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించినట్లు అనుగ్రహించడానికి ఈ రక్షణ, విమోచన, రక్షణ, విడుదల, ఇవన్నీ మనం ఈ మాటలు ఇక్కడ చూస్తాం. గత రాత్రి నేను వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు, ఉదయాన్నే కూడా నేను ఈ వర్తమానాన్ని సిద్ధపరుచుకుంటున్నప్పుడు, ఈరోజు రక్షణ స్వార్థ అవసరమా మందిరంలో అని అనిపించింది. మందిరంలోకి అవసరం లేకపోయినా దూరాన సమీపాన ఈ లైవ్ ద్వారా బోలెడు మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకవేళ ఎవరికైనా రక్షణ లేకపోతే ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. లేకపోతే కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఒకవేళ ఇక్కడ ఆరాధనలో ఉన్నవాళ్ళు అందరూ రక్షించబడిన సమూహంలో పేర్లు వ్రాయబడ్డాయా? మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం బాప్తిసం పొంది జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడి ఉన్నాయా అని ఒకవేళ నేను అడిగితే కొంతమంది లేదనే చెప్తారు. ఇక్కడ గడిచిన ఆదివారం నేను బెంగళూరులో ఉన్నాను. నేను ఒకే ఒక జత బట్టల మీద చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఒకే ఒక జత. ఉదయాన్నే నేను 9 గంటలకంతా సిద్ధపడి ప్రార్థనకు బయలుదేరుతుంటే స్థానిక సేవకుడు చెరిగారు, పాస్టర్ గారు, కొంతమంది బాప్తిసం పొందాలనుకున్నారు, మీరు బాప్తిసాలు ఇవ్వాలి, ఇంకొక వారం ఆగితే గుడారాల పండుగలు ఇస్తారు బాబు, ఇప్పుడు కుదరదులే, నేను మరలా 4:30కి ఫ్లైట్లో బయలుదేరి విజయవాడ వెళ్ళిపో టైం అయిపోతుందన్న. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులండి, వాళ్ళకి సెలవులు లేవంటే మీరు ఇవ్వాల్సిందని అన్నారు. నా ప్రాబ్లం ఏంటంటే బట్టలు లేవు నాకు, ఇక మరలా రాత్రి వేసుకొచ్చిన మాసిన బట్టలు వేసుకుని ఫ్లైట్ ఎక్కాలి, కుదరదన్నాను. వాళ్ళు అన్నారు ఇప్పటికిప్పుడే బట్టలు కొనుక్కొస్తాం, మీరు బాప్తిసం ఇవ్వాల్సింది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎంత చురుగ్గా ఉన్నారో, ఈ అవకాశం దాటిపోతే మరలా వస్తుందో రాదో, ఈ అవకాశం దాటిపోతే మరలా వస్తుందో రాదో చెప్తాను వర్తమానంలో కూడా. ప్రభు మాత్రం సూటిగా చెప్తున్నారు ఈ ఉదయకాల సమయంలో, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వాళ్ళైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, దేవుడు మనల్ని ఎందుకు దర్శించాలి? మట్టి మనుషుల్ని ఎందుకు దర్శించాలి? యోబు స్నేహితులు కూడా దేవుడు అస్తమాట్లు యోబు దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటే యోబు స్నేహితులు అంటారు, మట్టి మనిషి గజ్జోడు, వాడిని అన్నిసార్లు దర్శించాలా మీరు వచ్చి, ఆడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా మీరు? చదవండి ఆ మాట. ప్రైజ్ జీసస్. 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం, 18వ వాక్యం.
యోబు గ్రంథం 7:17-18. మనుష్యుడే పాటివాడు, ప్రతిరోజు తమకింక వేరే పని లేనట్లుగా అతను దర్శింపనేల ప్రతి క్షణము. మీరు గమనించండి, దేవుడు తన ప్రజల్ని ఎందుకు దర్శించాలనుకుంటున్నారు? విమోచన, రక్షణ, విడుదల, పరిశుద్ధులమై జీవించడానికి, నీతి కలిగి ఆయనని స్తుతించడానికి, జీవితకాలమంతా నిర్భయులమై కీడు వస్తుందన్న భయం లేకుండా. గమనించాలి, కీడు వస్తుందన్న భయం లేకుండా సురక్షితముగా మనం నివసించాలి అంటే తప్పనిసరిగా మనం రక్షించబడిన వాళ్ళమై ఉండాలి. తన ప్రజల్ని విమోచించడానికి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. నిర్గమ 4:31 రైట్. యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధలన్నింటినీ కనిపెట్టెను అన్న మాట జనులు విని మండుచు ఉన్న పొదలో నుంచి దేవుడు మోషేకి దర్శనమిచ్చారని, ఆ దర్శనములో మా బాధలన్నీ ఆయన చూశారని, ఆయన మమ్మల్ని విమోచించి విడిపించడానికే వచ్చాడని ఆ మాటలన్నీ ప్రజలు నమ్మి సాగిలపడి దేవునికి నమస్కారం చేశారు. మంచిది, నా దేవుని ప్రియులారా, ప్రజలందరూ నమ్మారు. మోషే వచ్చి చెప్పిన మాటల్ని ప్రజలందరూ నమ్మారు. మండుచు ఉన్న పొదలో నుంచి దేవుడు నాకు దర్శనమిచ్చాడు, మిమ్మల్ని అందరినీ ఐగుప్తులో నుంచి గొర్రెపిల్ల రక్తం ద్వారా, కోడి దూడ రక్తం ద్వారా విమోచిస్తారంట అని చెప్తే నమ్మారు. అందరూ నమ్మకం మీదే సాగిపోతోంది జీవితం. అయితే నమ్మిన వాళ్ళందరూ పాలు తేనెలు ప్రవహించే దేశం కోసం బయలుదేరిన మాట వాస్తవమే, కానీ ఎంతమంది వెళ్ళి చేరారు అక్కడ? లూకా సువార్త 2:29. నీ రక్షణ నేను కన్నులారా తలలు పైకెత్తను. సొలొమోను మందిరంలో, అందరు నన్ను గమనించండి, సొలొమోను మందిరంలో ఇదిగో బోలెడంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకెవ్వరికీ కనిపించని దేవుని రక్షణ. వాస్తవంగా యేసు ప్రభుని ఎత్తుకొని సుమియోను 8 రోజులు బిడ్డ యేసు ప్రభుని ఎత్తుకుని, యేసు బాబో, ఇమ్మానుయేల్, యేసు బాబో, అయ్యా యేసు బాబుని కళ్ళారా చూశానయ్యా, ఇమ్మానుయేల్ని కళ్ళారా చూశానయ్యా అని అన్నారా? లేదు. ఆ మందిరంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కనిపించని సిద్ధపరచిన, దాచి ఉంచిన రక్షణ ఈ సుమయోను మాత్రం కనులార చూసి సమాధానముతో నన్ను వెళ్ళనిస్తూ ఉన్నావు. అందుకే నేను చెప్తున్నాను, దైవ సన్నిధికి వచ్చిన బిడల్ని దేవుడు అసమాధానంతో, అలజడితో, పొరపాటును తీసుకెళ్ళరు. ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఎన్నో సందేహాలు, ఇబ్బందులు, ఇరుకు, ఇక్కట్ల మధ్యలో సన్నిధికి వచ్చినా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం సమాధానంతో నా ప్రభు మిమ్మల్ని తోడుకుని వెళ్ళునగాక.
ఏ సందేహం లేదు. గెత్సెమనే యేసు ప్రభుని సమాధుల తోట దగ్గర ఎన్నో సందేహాలతో వచ్చారు వాళ్ళు యేసయ్య దగ్గరికి. తిరిగి వెళ్ళేటప్పుడు మహానందంతో వెళ్ళారట. సుమియోనుకు మాత్రమే ఆ రక్షణ కళ్ళారా కనిపించింది. మరి ఈరోజు ఇక్కడ ఆరాధనలో ఉన్న వాళ్ళలో ఇంకా రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, సంఘంలో నాటబడిన అనుభవాల్లో లేకుండా తటస్థంగా వచ్చి వెళ్ళిపోవడమో, లేకపోతే భార్యను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళడమో, లేకపోతే ఇంకెవరినో వదిలిపెట్టి వెళ్ళిపోవడమో కాకుండా, మొత్తం మీద ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ఈ లైవ్ ద్వారా ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో, ఒకవేళ రక్షణ లేని అనుభవాల్లో ఉంటే ఇదిగో వాక్యమై ఉన్న నా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్న సమయం ఇది. దేవునికి మహిమ కలుగునగాక. ఈ సమయాన్ని జారవిడిస్తే, ఈ సమయాన్ని జారవిడిస్తే, నేను చెప్పాను కదా నిన్న బెంగళూరులో నిన్న ఆదివారం గుడారాల పండగ అయిపోగానే మంగళవారం కానీ బుధవారం కానీ నేను వస్తాను, ఇక్కడ స్థలం చూడాలన్నారు కదా, అప్పుడు వచ్చినప్పుడు మీకు బాప్తిసాలు ఇస్తానన్నా. కాదండి, మీరు ఈరోజు ఇవ్వాల్సిందే. ఎందుకు తెలీదు, మీరు వస్తున్నారని చెప్పిన దగ్గర నుంచి మా గుండెల్లో ఒకలాంటి భయం ఏర్పడుతూ ఉంది. దేవుడు మమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరించే లోపే మేము దాన్ని గనక నెరవేరిస్తే మా కొంచెం హృదయాలు నిబ్బరంగా ఉంటాయన్న ఆశ. చదవండి ఆ మాట, లూకాసువార్త 19:41. లూకాసువార్త 19:41. హాయ్ నీవును ఈ నీ దినం ఇది. ఇది దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన దినం. పెళ్లి కార్డులో వేయడం కాదు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన సుదినం. దీని అందు మనం సంతోషించి ఆనందించి దమ్ బిర్యానీ తిందామని. యెరూషలేమా, ఇది నీ దినం. ఇదిగో లైవ్లో ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఇది నీ దినం. దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన రక్షణ దినం. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు చాలా మంచిది, నీకు చాలా మంచిది. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకి. అందుకే సుమియోను అంటారు, ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఈ రక్షణను కన్నులారా చూడాలని. ఇదిగో ఇప్పుడు నేను కన్నులారా రక్షణను చూస్తూ ఉన్నాను. యెరూషలేమా, మత్తయిస్వార్తలో ఉంటుంది, చదవద్దులే. మత్తయిస్వార్తలో కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచాలనుకున్నట్లుగా చాలాసార్లు దేవుడు నిన్ను దర్శించారు. యెహోవా నిన్ను దర్శించిన సమయాన్ని నీవు ఎరగకున్నావు. ఇప్పుడు నీ కన్నులకు అది మరుగైపోయింది. దీన్ని అంటారు చేతులు కాలాక. చెప్పండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు, ఈ నీ దినమందైనా ఆయన మాట నువ్వు వినటి ఎంత నీకు ప్రయోజనమో నీకు. చదవండి మత్తయిస్వార్త 23. మత్తయిస్వార్త 23:37. ఎన్నోసార్లు నా రెక్కల క్రింద నిన్ను రక్షించాలని, నా రెక్కల కింద దాచాలని, సాతాను కబంధ హస్తాలలో నుంచి విడిపించాలని, విమోచించాలని, రక్షించాలని. ఆ
యెహోవా నిన్ను దర్శించిన సమయాన్ని నీవు ఎరగకుంటివి. ఓ రెండు మూడు మాటలు నేను మీతో చెప్తాను, రెండు మూడు మాటలు నేను మీతో చెప్తాను. యేసు ప్రభు ఎరికో గ్రామంలో సంచరిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు జక్కయ్య చెట్టు మీద ఎక్కున్నారు. యేసు ప్రభు ఆ చెట్టు కిందకు రాగానే తలపైకి ఎత్తి, జక్కయ్య నేడు నేను మీ ఇంట్లో ఉండాలి. జక్కయ్య ఏమన్నాలో తెలుసా? ఎక్కడానికి గంట పట్టిందండి నాకు, ఈ మేడి చెట్టు ఎక్కడానికి గంట పట్టింది నాకు, మీరో పని చేయండి. ఇలా లాలాచెరు వెళ్ళి, నారాయణపురం వెళ్ళి, ఏవి అప్పారావు రోడ్డు మీదుగా వెళ్ళొచ్చు తెలుస్తుంది, అప్పటికి మా ఇంటికి వచ్చి ఉంటా నేను అన్నారా? జక్కయ్య త్వర త్వరగా దిగాడు సంతోషంగా తన ఇంట్లో. ఏసయ్య అంటారు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే దేవుని మా వాక్యం దర్శించిందో జక్కయ్యని, వెనువెంటనే ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత నో మోర్ డిలే, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పొరపాటును ఆలస్యం చేయకుండా రక్షణ పొందడమే భర్తిమై. ఎంతో కాలంగా ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు, ఎంతో కాలంగా ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ వేళ యేసు ప్రభు వెళతా ఉంటే ఒకసారి కేకేశారు, ఆయనకు వినిపించలేదు. ప్రక్కనున్న వాళ్ళు కూడా అన్నారు, బిగ్గర కేకేసి అంటే పీక నొక్కేస్తుంది నోర్మి అరవమాక. ఒకటి, తిని వేసిన కేక ప్రభువుకు వినిపించలేదు. రెండు, ఏసైతో ఉన్నవాళ్ళు అరిసేవంటే పీక నొక్కేస్తావు నీకు జాగ్రత్త అని హెచ్చరించారు. సరే నా కర్మ, ఇగో ఇక్కడ రాసి పెడితే జరుగుద్దిలే అని వదిలేశాడా? శక్తిని అంతా కూడగట్టుకు దాని భావం ఏంటంటే, ఇదిగో ఈ రక్షణ. యేసుక్రీస్తు అంటే ఎవరు? రక్షకుడు. యేసుప్రభు అంటే ఎవరు? రక్షకుడు. నన్ను రక్షించే రక్షకుడు చాలా కాలం నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. రక్షకుడు ఈవేళ నన్ను దాటి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెంతకాలానికి వస్తాడో, వస్తాడో రాడో, ఎందుకు ఈ సమయాన్ని నేను సద్వినియోగపరచుకోకూడదు, ఎందుకు ఈ రక్షణను నేను పొందుకోకూడదు అని ఒక దృఢమైన బలమైన సంకల్పం ఎగ్గరగా కేకేశాను. దీన్ని నేను నా దైన శైలిలో పోల్చాలంటే, దుప్పి నీటివాగుల కోసం ఆశపడ్డట్లు, దుప్పి నీటివాగుల కోసం కేకలేసినట్లు, దుప్పి నీటివాగుల కోసం తహతహలాడినట్లు, దేవా నీ కోసం నా ప్రాణం ఎంత కేకలేస్తున్నాడో. నోట్ చేసి పెట్టుకోండి ఆ మాట, దుప్పి నీటివా. ఏ నీళ్ళవి? రక్షణార్థమైన బావులలో నీళ్లు. దేవునికి మహిమ కలుగునుగాక. రక్షణార్థమైన బావులలో నీళ్లు తాగాలని 91వ కీర్తన 14. మరోలా చదవండి. వాస్తవంగా అక్కడ ఒక మాట రాసుకోమని చెప్పున్నాను నేను. అతడు నన్ను ప్రేమించుచున్నాడనే చోట వేరే ఒక మాట రాసుకోమన్నాను నేను. అతడు నా మీద వాంచగలిగి ఉన్నాడు గనుక, అతడు నా మీద వాంచగలిగి ఉన్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న వాంచ, వీ కెన్ ఎగ్జిబిట్. దాన్ని ఎలా ఎగ్జిబిట్ చేయాలి, ఎలా ఎగ్జిబిట్ చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ప్రేమ ఉంది అంటే, ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంది అంటే,
కొన్ని ప్రేమలు డంబంగా ప్రవర్తిస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ కొండల మీద, గుట్టల మీద, చెత్తల మీద, దొడ్లో, అక్కడ ఇక్కడ ఆ ప్రేమికుల పేర్లు గీకేసి ఉంటారు. గోళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చెట్ల మీద, పొట్ల మీద, కొండల మీద, రాళ్ళ మీద, బండ్ల మీద. అది ఏం ప్రేమ అది? కొంతమంది తన మీద ప్రేమని ఎగ్జిబిట్, ఇక్కడ పచ్చబొట్టు కొట్టించుకుంటే అబ్బా నా మీద ఎంత ప్రేమ, పెనతో రాసుకుంటే పోద్దని పచ్చబొట్టు. ఆడవాళ్ళు మరీను డిమాండ్లు ఎక్కువ మీకు, మీకంటే మీకు కాదు, షోలమితి సంగతి చెప్తున్నా. ఆడవాళ్ళకి డిమాండ్లు ఎక్కువ, నా ప్రియుడ, నా ప్రాణ ప్రియుడ, ఏంటి ప్రియురాలని అడిగితే ఇదిగో నా పేరు నామాక్షరముగా ఇదిగో ఈ భుజం మీద, ఛాతీ మీద, ఇక్కడ ఎవడన్నా పచ్చబొట్టు కొట్టించుకుంటాడండి, ఆ పచ్చబొట్టుకున్న కెమికల్ లోపలికి వెళ్తే గుండె పగిలిపోదు. ఆడు చచ్చినా పర్వాలేదు, మొత్తం మీద నీ పేరు ఇక్కడ ఉండాలి. డిమాండ్లు నామాక్షరముగా నా పేరు హృదయం మీద, భుజం మీద కొట్టించుకోమంట. అదే ప్రేమ అంటే, కొట్టించుకుంటే ప్రేమ ఉన్నట్ట. నేను ఆ మధ్య చాంపేటలో చెప్పినట్టున్నాను, ఎలా ఎగ్జిబిట్ చేయాలి ఆ ప్రేమని. అతడు నా మీద వాంఛ కలిగి ఉన్నాడు గనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడ్డట్లు, దుప్పికి నీళ్లు తాగడానికి ముందు నీళ్లు తాగింటారు, కావాలంటే నెట్లో కొట్టి చూడండి. దుప్పి నీళ్లు కనిపించేంత వరకు పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా కేకలేస్తే వెళ్తుందంట. నీళ్లు కనిపించిన తర్వాత తాగి పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా కేకలేసుకుంటే వెళ్తుందంట. చూసేవాళ్ళకి ఏమర్థం కాక, తృప్తి పడ్డ తర్వాత అరుస్తుందా, తృప్తి లేక అరుస్తుందా, అసలు అర్థం కాదంట ఒక్కొక్కళ్ళకి. అంటే మనం కూడా రక్షణార్థమైన బావుల్లో నీళ్లు తాగడానికి ఆ తృష్ణ, ఆ తప్పిక భర్తిమయ్యి నా కళ్ళ ముందు రక్షణ దాటి వెళ్ళిపోతుంటే నేను ఎలా వదులుకోవాలి? అందుకే యేసు ప్రభు యెరూషలేమును చూసి అంటారు, ఎన్నోసార్లు దేవుడు నిన్ను దర్శించాడు, ఇప్పుడు నీ కళ్ళకు అది కనిపించట్లే. సుమయోను అంటాడు, ఇదిగో రక్షణ నేను కళ్ళారా చూస్తా ఉన్నా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసయ్య అంటారు, ఎవరు నా స్వరాన్ని విని తలుపు తీస్తారు, ఎవరు నా స్వరాన్ని విని తలుపు తీస్తారు, నేను వానితో, వాడు నాతో కలిసి భోజనం చేస్తాడు. చెప్పానుగా షోలమితి సంగతి, ప్రియుడు ఇంటి ముందు ఉండి తలుపు దడతా ఉన్నాడు, తలుపు దడతా ఉన్నాడు, తలుపు దడతా ఉన్నాడు. షోలమితి అనుకుంటా ఉంది వచ్చినట్టున్నాడే, అదిగో ఆ స్వరం అలాగే ఉన్నట్టుంది, ఆయన ఈ టైంలో ఎందుకు వస్తాడు, కానీ వచ్చినట్టే ఉన్నాడు. వచ్చినా వచ్చినట్టుగా, రాను రాకపోయినా వచ్చినట్టుగా, వచ్చినా రానట్టుగా ఈ సందిగ్ధంలో ఉంది. ప్రియుడు వెయిట్ చేసి వెయిట్ చేసి మంచుకి తల తడిసిపోతా ఉంటే బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆలాపన వేరు, ఆయన గురించి ఆలోచించడం వేరు. ఆలాపన అంటే ఇట్ క్యాన్ బి, అవచ్చు అవకపోవచ్చు. ఆలోచన అంటే పర్ఫెక్ట్ మస్ట్ అండ్ షుడ్, ఆయన గురించే మనం ఆలోచించడం. భర్తిమయ్యి కళ్ళు లేనోడైనా, భర్తిమయ్యి కళ్ళు లేనోడైనా అందరి నోట విన్నాడు, రక్షకుడి తెలుతున్నాడు, రక్షకుడి తెలుతున్నాడని. ఎప్పుడైతే ఆ మాట చెవిని పడ్డదో వెంటనే ఏ క్షణాన్ని కూడా దుర్వినియోగపరచుకోకుండా రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నారు, అక్కడ నేను మిమ్మల్ని దర్శిస్తాను. ఎందుకంటే విమోచించడానికి, విడిపించడానికి, నడిపించడానికి, పరిశుద్ధంగా నీతిగా జీవించడానికి దేవుడు మనను దర్శిస్తారు. రెండో పాయింట్ రూతు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని. మరొకసారి అందరు కలిసి చదువుదాం వృత్తు గ్రంథం 1:6. చదవట్లేదు ఏంటి అందరూ?
అందరు కలిసి రూతు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వాక్యం, ఆయన ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని. ఇప్పుడు ఒక్కరు చదవండి ఎవరైనా. ఇక్కడ గమనించండి, పాడుదిబ్బ. మోయాబు అంటే పాడుదిబ్బ. పాడుదిబ్బ వరకు వినబడుతుంది ఆ మాట. పాడుదిబ్బ వరకు వినబడుతుంది దేవుడు చేసిన అద్భుతం. ప్రిలారా, ఎసన్ గారు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, సావుతీలు వాళ్ళకని, దేశంలో కరువు వచ్చింది, ప్రజలందరూ ఎక్కడోళ్ళక్కడే దేవుని సన్నిధిలో కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఎత్తైనా, లోతైనా, అధికారులైనా, దేవదూతలైనా, సృష్టించబడిన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపులది ఏది లేదని ప్రజలందరూ అక్కడే ఉన్నారు బెత్లహేములో. ఈ కుటుంబస్తులు మాత్రమే ఏదో సంపాదిద్దామని మోయాబుకి వెళ్ళి, భర్త చనిపోయారు, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, 3 విధవరాలు మిగిలారు. అప్పటికి వాళ్ళకి ఒక న్యూస్ వెళ్ళింది అక్కడికి, ఆహారమిచ్చుటకు దేవుడు తన ప్రజలను దర్శించెను. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఎందుకు దర్శిస్తారంటే, ఆకలి దప్పులు తీర్చడానికి. ఎవరికి? ఇలాగున తెలుగు బైబిల్లో కాపురు ముండెను అని ఉంది, ఇన్ ఇంగ్లీష్ సోజర్న్. తెలుగు బైబిల్లో వాళ్ళు మోయాబులో కాపురు ముండెను, ఇన్ ఇంగ్లీష్ సోజర్న్ అంటే 2 సంవత్సరాలు ఇక్కడ, 2 సంవత్సరాలు అక్కడ, 2 సంవత్సరాలు ఇక్కడ, 1 సంవత్సరం అక్కడ, 1 సంవత్సరం ఇక్కడ, 2 సంవత్సరాలు అక్కడ. కాలుగాలిని పిల్లిలాగా అటు ఇటు ఇటు అటు ఇటు అంటే చంచల మనస్కులు. 33వ కీర్తన, 33వ కీర్తన. ఎంత చక్కని మాటలున్నాయంటే అక్కడ 19, ఆ తర్వాత 18. 33వ కీర్తన 19, ఆ తర్వాత 18. ఎవరి ప్రాణమును? ఎవరైతే ఆయన ఎందలి భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నారో, కరువు మధ్యలో, కష్టాల మధ్యలో, హింసల మధ్యలో, ఉపద్రవాల మధ్యలో, వస్త్రహీనత మధ్యలో ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుని అక్కడే ఉన్నారో, వాళ్ళ ప్రాణాన్ని మరణం నుంచి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వినండి, దేవుని కృప కాదనుకొని, సహవాసాన్ని కాదనుకొని, ఐక్యతని కాదనుకొని, ఏ కుటుంబస్తులైతే మోయాబుకు వెళ్ళిపోయారో సమస్తాన్ని పోగొట్టుకున్నారు. అక్కడ చివరికి రక్త హస్తాలతో తిరిగి వస్తున్నప్పుడు అన్నారు, నయోమి, ఈవిడేమంటుందో తెలుసా, నన్ను అలా పిలవద్దు, సమృద్ధి గలదాననై నేను ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళా. చిన్న లాజిక్ అండి, చిన్న లాజిక్. సమృద్ధి గలదాననై అక్కడికి వెళ్ళా. ఇక్కడ సమృద్ధి ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు?
ఇక్కడ సమృద్ధిగా ఉంటే దీన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి రిక్తురాలుగా మారిపోయి మరల పైగా చెప్తుంది, యహోవా నన్ను రిక్తురాలుగా, యహోవా నన్ను ఏమీ లేని చేతగాని దానిలాగా దేవుడు ఎందుకు చేస్తారు? దేవుడు తన ప్రజలను దర్శిస్తారు, కరువులో నుంచి వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి, సజీవులుగా కాపాడడానికి ఎవరెవరైతే భయభక్తులు కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తారో వాళ్ళని ఆయన రక్షించి దర్శించి తృప్తిపరుస్తారు. బెత్లెహేములో ఉన్న ప్రజల కోసం ఒక గట్టి మాట మీకు చెప్పాలంటే 123వ కీర్తన, 123వ కీర్తన 1, 2, 3, 123వ కీర్తన 1, 2, 3, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, మీ తట్టు మా కన్నులు ఎత్తుతున్నావయ్యా, దాసుల కన్నులు యజమానులు తట్టు చూచినట్టు, దాసి కన్నులు తన యజమానురాలు తట్టు చూచినట్టు, ఆహా ఆహా ఆహా, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించేంత వరకు, యెహోవా మనలను కరుణించేంత వరకు. మన కన్నులు ఎవరివైపు ఉండాలి? నయోమి కుటుంబస్తులేమో ఎంతకాలం ఎదురు చూడాలంట? చేస్తే చేసాడు, లేకపోతే ఆయనకి మాకు తెగదింపులే. బయలుదేరి తిన్నగా మోయాబుకు వెళ్ళిపోయాడు. ఓపిక లేక, దేవుని మీద నమ్మకం లేక, విశ్వాసం లేక. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు 75 ఏళ్ల వయసు, వాగ్దానం సంపూర్ణం అవడానికి ఇంకొక 25 ఏళ్ళు పట్టింది. ఈ 25 సంవత్సరాలు అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి ఓపికతో వాగ్దాన ఫలాన్ని అనుభవించారట. నా దేవుని ప్రియులారా, బెత్లహేములో ఉన్న దేవుని బిడ్డలందరూ దేవుని వైపే వాళ్ళ కన్నులు ఎత్తున్నారు, కానీ దేవుడు కరుణించేంత వరకు, దేవుడు కటాక్షించేంత వరకు దేనికోసమైతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో అందులో సమృద్ధి కలిగేంత వరకు వాళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ కుటుంబస్తులు మాత్రం హడావిడిగా అక్కడికి వెళ్ళిపోయి మొత్తాన్ని పోగొట్టుకున్నారు, మొత్తాన్ని శాపంలోకి వెళ్ళిపోయి. ప్రిలారా, నేను అదే చెప్తున్నాను, ఆయన ఎందరి భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆయన ఎందరి భయభక్తులు కలిగిన వారు దివారాత్రులు ఆయనకు మొరపెట్టుచ్చు ఉండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఎప్పుడు తీరుస్తాడట? ఎప్పుడట? త్వరగా న్యాయం తీరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తీర్చేంత వరకు మనం ఎదురు చూడాలి, దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు ఎదురు చూడాలి, దేవుడు మనల్ని గణపరిచేంత వరకు ఎదురు చూడాలి. అలా కాకుండా అడ్డదారిలో దొడ్డిదారిలో అక్రమంగా అన్యాయంగా వేరొక సబ్స్టిట్యూట్ ఉందనుకొని మన ప్రక్కదారిలో వెళ్ళామనుకోండి, కలకాలం అది నిలబడదు. సదోమ రాజు అంటారు, అబ్రహామా వెండి బంగారు మనులు మాణిక్యాలు మొత్తం నువ్వే తీసుకో, మనుషులు మాత్రం నాకు అప్పచెప్పేసి. అబ్రహాం అంటారు, అక్కర్లేదండి, చేతులెత్తి ప్రమాణం చేస్తున్నాను, నా దేవుడైన యెహోవా నన్ను ఆశీర్వదించేంత వరకు ఎవరి డబ్బు నాకు అక్కర్లేదు, ఎవరి జాలి నాకు, ఎవరి కరుణా కటాక్షాలు నాకు అక్కర్లేదు. మన దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు ప్రార్థన చేద్దాం. ఈ నెల దేవుని వాగ్దానం, నన్ను ఘనపరచువారి నేను ఘనపరుస్తాను. మనం యథార్థమైన భక్తి చేస్తూ ప్రభు కొరకే దేవుడు మనల్ని కరుణించేంత వరకు, దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు, దేవుడు మనకిచ్చేంత వరకు కొంచెం మనం ఎదురు చూస్తే, దేవుడే గనక మనకిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవ్వరు మన దగ్గర నుంచి తీసుకోలేరు, ఎవ్వరు అందులో నుంచి మనల్ని పడద్రోయలేరు కూడా. మూడో మాట, సంఖ్య 23, సంఖ్యాకాండం 23, 4,
16, సంఖ్యాకాండం 23:4-16. దేవుడు బిలాముకు దర్శనమిచ్చి, చదవండి అది. దేవుడు బిలామును దర్శించినప్పుడు, అతని నోట వేరే మాటలు రాబోతున్నాయి. ఆ మాటలన్నీ తీసి ప్రక్కన పెట్టి డస్ట్బిన్లో కొట్టి అతని నోట ఒక మాట పెట్టాడు. 16 వాక్యం. యెహోవా బిలాముకు దర్శనమిచ్చి అతని నోట ఒక మాట. హల్లెలూయా, గట్టిగా. దేవుడు చెప్తున్నారు, మందస్సు మీద నుండి కరుణాపీఠం మీద కెరూబులు సెరాపుల మధ్యలో నేను మీకు దర్శనమిస్తాను. మొదట ఆయన తన ప్రజలను ఎందుకు దర్శించారంటే విమోచన, రక్షణ, విడుదల. రెండు, దేవుడు తన ప్రజలకి ఆకలి దప్పిక తీర్చడానికి వాళ్ళకి దర్శనమిచ్చాడు. మూడు, మన నోట మంచి మాటలు పెట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. మంచి మాటలు. ఉదాహరణ, బాలాకు రాజు ఇద్దరు మధ్యవర్తుల్ని వాళ్ళ దేశంలో సోది చెప్పే వాళ్ళ దగ్గర డబ్బు కట్టించుకుంటారు. ఆ డబ్బు అంతా మూటగట్టి సోది సొమ్ము మూటగట్టి ఇద్దరు మధ్యవర్తుల ద్వారా బిలాముకిచ్చి పంపించారు. ఈ మూట అతనికిచ్చి శపించడానికి రమ్మని చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే, బిలామును గూర్చి ఆ ప్రాంతం అంతా జగమెరిగిన సత్యం ఒకటి ఏంటంటే, డబ్బులు తీసుకొని శపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమందికి ఏదన్నా బాధ కలిగితే హడావిడిగా జెండా చెట్టు దగ్గరికి వెళ్తారు తాయితీ కట్టించుకొచ్చుకోవడానికి. ఎందుకు వెళ్తారు? అక్కడ జెండా చెట్టు దగ్గర తాయితీలు కడుతున్నారు, ఇంతకుముందు కట్టేవాళ్ళు ఎప్పుడూ కడుతున్నారని మీకు తెలిస్తేనేగా. లేకపోతే జెండా చెట్టు దగ్గరికి వెళ్లకుండా మర్రి చెట్టు కిందకి వెళ్తారు. బాలాకు రాజు డెఫినెట్గా పని అయిపోద్దని చెప్పి అతని దగ్గర పంపించడానికి కారణం ఏంటంటే, బిలామును గురించి అంత అప్రతిష్ట ఉంది ఆ ఊళ్ళో. డబ్బులు తీసుకొని ఏమైనా చేస్తాడు ఈ సేవకుడు. డబ్బులు తీసుకొని దేవుని పేరట శపిస్తాడు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా? డబ్బు కోసం దొంగ సాక్ష్యం చెప్తారా? డబ్బు కోసం బూతులాడేస్తారా? డబ్బు కోసం అబద్ధాలు చెప్పేస్తారా? డబ్బు కోసం పచ్చని సంసారంలో బుగ్గిపాలు చేస్తావా? ఈ బిలాము డబ్బు తీసుకుందామని, ఇక దేవుడి మనస్సు మార్చడానికి 2-3 సార్లు దేవుడు చెప్తావు, నువ్వు వెళ్ళొద్దు వాళ్ళతో. అతను మాత్రం నేను వెళ్ళి తీరాల్సిందే. అప్పుడు దేవుడు అన్నాడు, సరే వెళ్తానంటే వెళ్ళు, కానీ అప్పుడప్పుడు నేను వచ్చి నేను దర్శిస్తా. దర్శించినప్పుడు నీ నోట్లో చెప్పండి, నీ నోట్లో నా మాటలు పెడతా. నేను ఏ మాటలైతే పెడతానో అవే మాట్లాడాలి. అలాగేనండి. బాలాకు రాజు, బిలాము రెడీ? 1, 2, శపించడానికి రెడీ కదా? రెడీ అండి. 3, దీవించమని నాకు సెలవాయను, ఆయన మిమ్మల్ని దీవించును, దీన్ని ఎవ్వడూ మార్చలేడు. బాలాకు చొక్కా పట్టుకున్నాడు. రే యాదవా, నీకు చెప్పింది ఏంటిరా? శపించమంటే నువ్వు దీవించేవేంటిరా? నీకు ఈశాన్యంలో బాగలేనట్టుంది, పద అటు పోదాం, పద నైరుతిలోకి వెళ్దాం పద అని చెప్పి ఆ కొండ మీదకి తీసుకెళ్ళి,
ఇదిగో ఈదాపాన్న చేపిస్తావా లేదా, నాకు కూడా చెప్పించాలనే ఉందండి. గమనే నా నోట్లో మాటలు రాకుండా వేరే మాటలు వస్తున్నాయి సార్. ఎందుకు వస్తున్నాయి? ఎందుక, దేవుడు నన్ను దర్శిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. చదవండి జెఫన్యా 3:9. తమిళ ఎంగే, తమిళ మేళం ఏది? జెఫన్యా 3:9 చదవండి, తెలుగులో చదవండి. పవిత్రమైన పడింగ జెఫన్యా 3:9 పవిత్రమైన పెదవులు. ఏంటది తెలుగులో చెప్పు? పవిత్రమైన భాష, అదే పవిత్రమైన భాష. తెలుగు బైబిల్ పరిశుద్ధమైన పెదవులను ఉంది, ఆ తర్జుమాలో పరిశుద్ధమైన భాష, పరిశుద్ధమైన భాష. నేను ఈ మధ్య గత 10 రోజులుగా చెప్తా ఉన్నాను ఒక మాట. మీరు మరోలా భావించకూడదు, ఏంటి పాస్టర్ గారు బూతులు మాట్లాడుతున్నారని కొనేరు. తల్లిదండ్రులు చిన్నపిల్లలకి మంచి మాటలు నేర్పిస్తారు చిన్నప్పుడు. ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగా, ఊ ఉడత, ఊ ఉయల, ఓ వంట, ఓ అంటే చెప్పరా, వాడ, ఔ అంటే ఔషధం, అం చెప్పండి అంతఃపురం, ఆహా అంటే ఏదో ఒకటి. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు బంధువులు, వాడు కొంచెం కొంచెం మాట విని విన్నట్టుగా ఉంటే ఆ వచ్చిన బంధువు ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఎవరు లేకపోవచ్చు, వాడి పెట్టా పెట్టాని కొట్టాడు ఫోటోని. వాడు ఏమన్నాడు తెలుసా, నేను మరి మీరు మరోలో భావించుకోండి నన్ను, అరే నీ అమ్మ నీ అక్క అన్నాడు. వంటగదిలో తాలింపు వేస్తున్న ఇల్లాలు హడో ఉడిగా వచ్చి వాడిని చూసింది. బంధువుని అడిగింది, ఎవరు ఇప్పుడు ఆ మాట అన్నాడు, వీడేనండి మీ అబ్బాయే, వాడా వాడా, ఎరా నువ్వేనా ఉంది, నేనే అన్నా, నన్ను కొట్టాడు అంకుల్ ఇక్కడ. ఇక వాళ్ళమ్మ జుట్టు పట్టుకొని బెల్ట్ తీసుకొని సరా 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 వాయించి వాడిని అడిగింది, ఏంటి తెలుసా, మేము నీకు ఈ భాష నేర్పించలేదు, నీకు నేర్పించింది అంటే ఆ అంటే అమ్మ, ఆ అంటే నీ అమ్మ నీ అక్క, నీకు ఎవరు నేర్పించారు, పక్కింటి అంకుల్ నేర్పించారు. వీడు ఎక్కడ నేర్చుకొచ్చాడు ఆ భాష, ఎక్కడ? నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఆదామా అయ్యా నీ స్వరాన్ని విన్నప్పుడు నేను చెట్టు చాటును దిగంబరిగా ఉన్నానయ్యా. దిగంబరే, దిగంబరి అనే మాట నేను నీకు నేర్పించలేదే, ఈ మాట ఎవరు చెప్పారు మీకు? సాతానుగా నేర్పించాడు. నువ్వెందుకు తెచ్చుకున్నావు వాడి దగ్గర పండు అంటే దేవతలై, దేవత దేవత అనే మాట నేను మీకు నేర్పించలేదే, ఎవరు నేర్పించారు ఈ మాట? దేవుడు వీళ్ళకి ఇచ్చిన పాఠ్య పుస్తకంలో దేవతలు అనే మాటే లేదు, ఆ డిక్షనరీలో దిగంబరి అనే మాట లేదు. మీకు ఎవరు నేర్పించారు ఈ మాటలు? సాతాను గారు నేర్పించారు. ఒరే బిలాము, ఒక సేవకుడివి శపించడం, దూషించడం, శాపాలు పెట్టడం, శాపనార్థాలు ఎక్కడ నేర్చుకున్నావు? అంటే డబ్బిస్తే నేను ఏదన్నా చేస్తానండి. ఓహో, అలాగైతే ఇప్పుడు నా ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నావు, నీ దరిద్రపు నోటితో శపిస్తావా? అప్పుడప్పుడు నేను నీకు దర్శనం ఇచ్చి
నీ నోట్లో నా మాటలు పెడతాను, ఆ మాటలే నువ్వు పలకాలి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే జెఫన్యా ప్రవక్త అంటారు, జనులందరూ దేవునిని స్తుతించి కొనియాడి మహిమపరచు నిమిత్తం పవిత్రమైన పెదవులు లేక పరిశుద్ధమైన భాష, స్వచ్ఛమైన భాష, అన్పార్లమెంటరీ, పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మన నాయకులు మాట్లాడే మాటలు మళ్ళా టీవీలో వచ్చేటప్పుడు బీప్ అంటది సౌండ్, పేపర్లో వచ్చి చుక్కలు పెట్టి డాష్ అని ఉంటుంది. ఎందుకంత బాధ? అన్పార్లమెంటరీ. అప్పుడప్పుడు నాకు కూడా చెప్తా ఉంటారు కొంతమంది, ఆ మాట మీరు మాట్లాడకూడదండి పాస్టర్ గారని. ఒకటి మాత్రం వాస్తవం, ఒక్కొక్క చోట ఆ మాటే వాళ్ళ వ్యవహారిక భాష ఉంటుంది. ఒక్కొక్క చోట ఆ మాట ఆ ప్రాంతపు వాళ్ళకి ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం నెట్టని ముందుకు అంటాం, రాయలసీమలోకి వెళ్తే కొంచెం దొబ్బు అంటాం. ఇక్కడ దొబ్బురా అంటే చెప్పుతో కొడతారు మనల్ని. ఏంటి ఆ ప్రాంతంలో దొబ్బు, ఎమ్మా ఎలా ఉన్నారు, ఇదిగో దీన్ని దొబ్బుకొచ్చేసరికి, ఈ టైం దొబ్బుకొచ్చేసరికి దీన్ని తీసుకొచ్చి అంటే వాళ్ళ అమ్మాయి ప్రార్థనకు రానందట, ఆ అమ్మాయిని లాక్కు రావటానికి ఇంత టైం, దిక్కుమాలిన దొబ్బుకొచ్చడానికి ఇంత టైం పట్టింది. ఒక్కో ప్రాంతంలో అది వేరే మీనింగ్ రావచ్చు, బట్ తప్పదు. దేవునికి మహిమ కలుగునగాక. గమనించండి, దేవుడు తన ప్రజల్ని దర్శిస్తారట, ఎందుకంటే మన నోట కృపా సహితమైన మాటని పెట్టడానికి, ఆమేన్, జీవము గల మాటలు పెట్టడానికి, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడడానికి, చిత్రమైన వెండి పలిములో పెట్టబడిన బంగారు ఎలా ఉన్నాయి మన మాటలు. మన మాటల వల్ల ఇంకొకరి హృదయాలు గాయపడి కుటుంబాలు నాశనం అయిపోయి ఎదటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఇబ్బందికరమైన మాటలు కాకుండా దేవుని బిడ్డలం గనుక సన్నిధికి వచ్చిన మనందరినీ, అందుకే పరిశుద్ధాత్ముడు రావడం నాలుకను ఎందుకు పట్టుకున్నాడు తెలుసా, నాలుకలు ఎందుకు తెలుసా విభాగింపబడినట్లు అగ్నిజ్వాలలు రావడం పరిశుద్ధాత్ముడు నాలుక ఎందుకు పట్టుకుంటాడు తెలుసా, నాలుక చిన్న అవయవమైన ఈ కాన్సెప్ట్లోనే చెప్తారు. యాకోబు పత్రిక 3:5 రైట్ అప్ టు యాకోబు పత్రిక 3:5 నుంచి కొన్ని మాటలు 10, 11, 12 వరకు. సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగు చేయును చాలు. 4 చదవండి. నో, 1:4 యాకోబు పత్రిక 1:4. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారో తెలుసా, దేవుడు మనల్ని ఎందుకు రక్షించారో తెలుసా, దేవుడు మనకు ఎందుకు రక్షణ భిక్ష పెట్టి పరిశుద్ధాత్మను అనుగ్రహించారో తెలుసా. మీరు సంపూర్ణులను నిలకడగలిగి ఏ విషయంలోనైనా కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే సంపూర్ణులుగా మార్చడానికి. సంఘమా, మీలో ప్రతివానిని సంపూర్ణులనుగా చేసి క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టాలని. ఒక సేవకుని అభిలాష ఏమిటంటే సంఘమంతటిని సంపూర్ణపరచాలి. ఈ సంపూర్ణపరచబడుతున్న ఈ ప్రక్రియలో మన మాట. అందుకే బిలాము ఒక సేవకుడైనా అపవిత్రమైన మాట, దూషించే మాట, శపించే మాట, ఎదటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే మాటలు రాకుండా దేవుడు చెప్తున్నారు, నువ్వు వెళ్ళి నుంచో అక్కడ, నేను నీకు దర్శనమిస్తా, నేను చెప్పిన మాటలే నీవు అక్కడ మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునగాక. మత్తయి సువార్త 26:73
మత్తయి సువార్త 26:73. నువ్వు కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడివే, నీ మాట నిన్ను గురించి ఇప్పుడు తలలు పైకి. మన ఆంధ్రప్రదేశ్ సంగతి చూద్దాం. అన్నే ఎలాగున్నారండే అన్నాం అనుకోండి, కృష్ణా జిల్లా వాళ్ళు వెంటనే గుర్తుపెట్టి ఏమండి మీది ఈస్టా అంటారు. ఏంది నువ్వు చెప్పేది, ఏంది పెద్ద చెప్పొచ్చేవులే, ఓ మీది ప్రకాశం నెల్లూరు జిల్లానా, గేంద్రా గా పోరి గేంద్రా, ఓ మీ తెలంగాణనా, ఏట్రా ఏడ్చేసి ఏట్రా అప్పలాడు ఏట్రా, ఓ మీ తూర్పు శ్రీకాకుళమా, మాటను బట్టి మొత్తం మీద అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, ఏ పేతురు నీ మాటను బట్టి మాకు తెలుస్తా ఉంది నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడివే. ఒకవేళ మనం దాచడానికి ప్రయత్నించవచ్చు, మన మాట చెప్పేస్తుంది వీళ్ళు దేవుని బిడలా కాదా, వీళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులా కాదా. దేవునికి మహిమ కలుగునుగాక. నాలుగో మాట, దేవుడు ఎందుకు దర్శిస్తారు? ఆదికాండం 50:24 రెండు సార్లు చెప్తారు తన మాట. ఆదికాండం 50:24. అన్నలారా నేను చచ్చిపోబోతున్నాను, God will surely visit you. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దర్శిస్తాడు. 25, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, అప్పుడు నా ఎముకలు మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. చెప్పాలి, God will surely visit you. అన్నలారా ఇదిగో, నేను చచ్చిపోయినా, మీరు చచ్చిపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఒకానొక సందర్భంలో నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కాన్సెప్ట్ ఏంటంటే, నా ఎముకల్ని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టమన్నాడు. ఎముకల సంగతి ప్రక్కన పెట్టండి, నేను మీకు చెప్పొచ్చే మాట, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు మీకేం జరుగుతుందో తెలుసా? ఏ ఆశీర్వాదాన్ని అయితే మీరు పోగొట్టుకొని బానిసలుగా ఉన్నారో, చిల్లిగవ జీతం లేకుండా, నిద్రహారాలు లేకుండా, ఆకలి దప్పులతో ఇనుప కొలిమిలో కాల్చబడుతున్నారో, ఏ ఆశీర్వాదాన్ని అయితే పోగొట్టుకొని ఇదిగో ఈ దురవస్థను అనుభవిస్తున్నారో, ఒకానొక సందర్భంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. పోగొట్టుకున్న వైభవాన్ని, పోగొట్టుకున్న ఘనతని దేవుడు మీకు దయచేస్తాడు. రాత్రి 3 గంటలప్పుడు నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకెంత, అసలు మామూలు క్యాజువల్ మాట అది, దీన్ని ఎలా కంపోజ్ చేయాలని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నా ఎముకలు తీసుకువెళ్ళడం అనేది సెకండరీ. ఏ ఘనతనైతే పోగొట్టుకొని మీరు ఇక్కడ పడున్నారో, ఏ ఆశీర్వాదాన్ని అయితే పోగొట్టుకొని ఇక్కడ ఉన్నారో, ఏ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని, వాగ్దాన దేశాన్ని అయితే పోగొట్టుకొని మీరు ఇక్కడ ఉన్నారో, ఆ ఆశీర్వాదాన్ని తిరిగి మరలా దేవుడు మీకు దయచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుని ప్రియులు ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే,
అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేవాళ్ళం అండి, ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళం, ఇప్పుడేంటో పరిస్థితులు లాగిపోయి. ఒకప్పుడు మా వాళ్ళందరం బాగా బతికిన వాళ్ళం అండి. ఒకప్పుడు మేము బాగా ఒకప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఏమిటంటే, ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు ఒకవేళ కాస్త ఆ ఘనత కొంచెం తగ్గించబడి ఉందేమో విశ్వసించండి, ఈ మధ్యాహ్నం ప్రభు మనం దర్శించాడు, నిశ్చయంగా మనల్ని దర్శించాడు. అంతకు మించిన వైభవంతో కూడిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఆస్పెక్ట్ నెంబర్ 2, ఒకప్పుడు దరిద్రులుగా ఉండేవాళ్ళం బాబా ఇప్పుడే పర్లేదు మేము అనుకున్నారనుకోండి, ఆయన మనం దర్శించాడు కనుక ఇప్పుడున్న స్థితి కంటే మరింత మెరుగైన అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించినగాక. యిర్మీయా గ్రంథం 29:10, యిర్మీయా గ్రంథం 29:10, దేవుడు ఆజ్ఞిస్తున్నారు మీరు బబులోనులో 70 సంవత్సరాలు ఉండాలి తప్పదు, 70 సంవత్సరాలు గతించిన తరువాతే మిమ్మల్ని గూర్చి నేను పలికిన మంచి వార్త, మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి హల్లెలూయా. అందుకేగా దానియేలు బబులోను దేశంలో యెరూషలేము తలుపులు తీసి గుండెలు బాదుకొని ప్రార్థన చేసింది. ఎందుకో తెలుసా? 70 సంవత్సరాలు ఎప్పుడు నిండుతాయి? 70 వారాలు ఎప్పుడు గతిస్తాయి? 70 సంవత్సరాలు ఎప్పుడు నిండిపోతాయి? 70 వచ్చేసరికి నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు దానియేలు. నా బాధ ఏంటంటే, ఏదో మనం బతికుండగానే అమరావతిలో రాజధాని కడితే చూద్దాం, రాజధానిలో సరదాగా కారులో తిరుగుదాం అనుకుంటున్నాం. అదేం ఇప్పుడు అయ్యేటట్లేదు, మీ ముని మనవాళ్ళకు కూడా అయ్యేటట్లేదు అది. ఇప్పుడు మన బాధ ఏంటంటే, ఏదో కళ్ళారు చూద్దాం కదా, మన కళ్ళ ముందే ముంతడు మట్టి వేసి వచ్చాడు పెద్ద ఆయన. ఎవరు? ఉత్తర భారతదేశం నుంచి వచ్చి పట్టుకొచ్చాడు ముంతడు మట్టి. ముంతడు ఇక్కడేం దొరకనట్టు, ఆ మట్టితోనే మట్టి కొట్టుకోబోండ్రా అని చెప్పించి వెళ్ళినట్టున్నాడు ఆయన. ఏదో మన కళ్ళ ముందు చూస్తాం కదా రాజధాని, ఏదో గుంటూరు మధ్యచేడు దగ్గరలో ఉంది కదా మనం వెళ్దాం కదా అని అనుకుంటే అయ్యేటట్టు ఏం లేదు మ్యాటర్. మీ ముని మనవాళ్ళకి కానీ రెడీ అయ్యేటట్లేదు. దేవుడు అంటారు యిర్మీయా గ్రంథంలో ఇంకో 70 సంవత్సరాలు తప్పదు మీకు. అందుకే దానియేలు గుండెలు అవిసిపోయి ఏడుస్తాడు, తలుపులు తీసి ఇంకెప్పుడయ్యా 70 వారాలు నిండిపోతున్నాయా, 70 వారాలు దెబ్బ అయిపోవచ్చింది, ఎప్పుడా. నా దేవుని ప్రియులారా, యోసేపు అంటారు నేను చచ్చిపోవచ్చు, మీరు చచ్చిపోవచ్చు, ఎవరు చచ్చిపోయినా చచ్చిపోవద్దు, మన దేవుడు సజీవుడు, నిశ్చయముగా దర్శిస్తారు ఆయన. పోగొట్టుకున్న వైభవాన్ని, ఘనతని, తేజస్సుని, ఖ్యాతిని అనుగ్రహిస్తా. దానియేలు గ్రంథం 4, దానియేలు గ్రంథం 4:36, దానియేలు గ్రంథం 4:36, మరలా నాకు వచ్చేసింది, చదవండి. రాజ్య అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ప్రభావము, నా ఘనత, నా తేజస్సు, పోగొట్టుకున్నవన్నీ ఎప్పుడైతే మంచు నా మీద కురిసిందో, ఎప్పుడైతే మంచు వలె దేవుని వాక్యం నన్ను దర్శించిందో, పోగొట్టుకున్న వైభవం అంతా తిరిగి నాకు దేవుడు దయచేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇక ఒక్కొక్కటి పోగొట్టుకున్న ఆస్తి అయినా, ఉద్యోగమైన, వ్యాపారమైన, జీవనోపాధి అయినా, వస్తువు అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకప్పుడు నేను నా వైభవం ఎలా ఉండేది అని అప్పుడప్పుడు కృంగిపోతుంటే బాధపడిపోతుంటాం. దేవుడు అంటారు, యోసేపు అంటాడు,
షూర్లీ గాడ్ విల్ విజిట్ యూ. ఆయన మనల్ని దర్శిస్తే పూర్వపు మహిమ కంటే అధికమైన మహిమ, అభివృద్ధి, ఆశీర్వాదం మనకు అనుగ్రహించును గాక. ప్రభు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఫలభరితంగా మార్చి దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరికీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి, ఎందుకంటే 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమె నన్ను వెంటనే ఎవరి కానుకలు వాళ్ళ కానుక పెట్లు వేసి వెంటనే ఉపక్రమించాలి అటో ఇటో, రైట్. ప్రార్థన చేద్దాం, మోకరించాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise Jesus. Hallelujah, hallelujah, hallelujah. మందస్సము మీద నుండి కరుణాపీఠం మీద నుండి కెరూబులు సరాపుల మధ్యలో నుండి నేను మీకు దర్శనమిస్తాను, నేను మీకు దర్శనమిస్తాను. ఆయన స్వరూప దర్శనం చేత మన ఆశ తీర్చబడాలి, తృప్తి చెందాలి. తుప్పి నీటివాగుల కొరకు అంగలార్చినట్లు, రక్షణార్థమైన బావులలో నీటి కోసం తృష్ణగొని ఉండాలి. దైవ దర్శనం మనమందరం సంపూర్ణమై ఉండాలి అంటే మన మాటలు. యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, పవిత్రమైన పెదవులు నాకు అనుగ్రహించు. ఎప్పుడైతే బలిపీఠం మీద ఉన్న నిప్పులతో అగ్నితో కాల్చబడిన కారు పట్టకర్ర చేత్తో పట్టుకొచ్చి పెదవులు తగిలించిన వెంటనే ప్రాయశ్చిత్తం, పవిత్రమైన పెదవులు, దైవ దర్శనం, దైవ దర్శనం. ఇదిగో ఈ రోజున అందరికీ దేవుడు ప్రత్యేకమైన దర్శనాన్ని దయచేయబోతున్నాడు. మనోనేత్రములు వెలిగించబడితేనే ఆ దైవ దర్శనాన్ని చూడగలం. మనోనేత్రాలు వెలిగించబడితేనే దైవ దర్శనంలో పాలు పొందుతాం. దైవ దైవోక్తి లేకపోతే, దేవుని దర్శనం లేకపోతే కట్టు లేకుండా ప్రవర్తిస్తాం. ఆయన మనల్ని దర్శించినప్పుడు ఆయన మాటలు మన నోట ఉంచుతారట. ఆయన మాటలు, ఆయన మాటలు పవిత్రమైన మాటలు, మంచి మాటలు, కృపా సహితమైన మాటలు, క్షేమాభివృద్ధిని కలుగు చేసే మాటలు, చుంటె తేలిదారుల కంటే మధురమైన వాక్కు. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. నీతి నిమిత్తమై ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తి పరచబడతారు. బెత్లహేములో దేవుని బిడ్డలందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. కృపని కాదనుకొని మోయాబుకు వెళ్ళి కుటుంబం అంతా చిన్న భిన్నముగా మార్చబడిపోయింది. ప్రియులారా, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఆయన ఎందులో భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడు వారిని దర్శించునుగాక. యెరూషలేమా, యెరూషలేమా, ఎన్నోసార్లు దేవుడిని దర్శించాడు, నువ్వు ఎరగకున్నావు, నీ కన్నులకి ఇప్పుడు అవి మరుగైపోయినాయి. ప్రియులారా, ప్రార్థించండి, ప్రార్థించండి, అడగండి, అయ్యా అయ్యా నీ దర్శనం నాకు కావాలి, నీ దర్శన భాగ్యం నాకు కావాలి, నీ దర్శనము చేతన, మీ స్వరూప దర్శనము చేత నా ఆశ తీర్చుకుంటానయ్యా. కమనీయమైన నీ దర్శనము
కలనైనాను మెలకువనైనా గమనీయమైనా
సన్నిధికి వచ్చేటప్పుడు ఎన్నో సందేహాలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు. సుమియోన్ అంటారు, ఇప్పుడు నీ దాసుడనైన నన్ను సమాధానముతో తీసుకెళ్తా. సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి దేవుడు సమాధానం అనుగ్రహించలేదు. ఎందుకు దర్శిస్తారు ఆయన? విమోచించి, విడుదల కలిగించి, పరిశుద్ధముగాను నీతిగాను జీవించాలి. రెండు, ఆహారం ఇచ్చటం, ఆకలి తప్పులు గల వాళ్ళను దర్శించి వాళ్ళని తృప్తిపరుస్తారు. మూడు, ఎందుకు దర్శించారు? బిలాముని అపవిత్రమైన మాటలు పెదవులు తొలగించి పవిత్రమైన భాష మాట. నాలుగు, ఇదిగో ఈ మాటలు బోధిస్తూ ఉన్నా నేను లేకపోవచ్చు, మీరు లేకపోవచ్చు. యోసేపు అంటారు, నేను చనిపోబోతున్నాను, నేను చనిపోబోతున్నాను, నేను చనిపోబోతున్నాను, కానీ సజీవుడైన దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. మీరు ఏమేమైతే పోగొట్టుకున్నారో ఆశీర్వాదాలు తిరిగి మీకు దయచేయడానికి గాడ్ విల్ ష్యూర్లీ విజిట్ యూ. దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకపు సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి మాట ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాటల ద్వారా ఆయన మనల్ని దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. గుడారాల పండుగల నిమిత్తమై స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మహిమ కలిగిన రాజ్యము రాకడకు సిద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రం నాయన. తండ్రి, పునరుద్ధానపు వేళ మీరు మా సన్నిధికి దిగివచ్చి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మందిరములోనికి మీరు దిగివచ్చి తండ్రి నీకే స్తోత్రం నాయన. మందసములో నుంచి, కెరూబుల మధ్యలో నుంచి, కరుణాపీఠములో నుంచి మీరు మమ్మల్ని దర్శిస్తానని, కలుసుకుంటానని మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞతలు ప్రభువానికే స్తోత్రం. ఈ సన్నిధిలోనికి మీరు దిగివచ్చి మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించినందుకై, మీరు మమ్మల్ని కలుసుకున్నందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు దర్శిస్తే కలిగే ఆశీర్వాదాలేంటి, నడిపించబడే అనుభవాలేంటి, జరిగే అద్భుతాలు ఏంటో మీరు తెలియపరిచారు ప్రభువానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధికి నీ మాటలు వినటకు ఆశతో కూడి వచ్చిన మా ఒక్కొక్కరితో మీరు సూటిగా మీరు మాట్లాడినందుకే మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు దర్శిస్తే మరి రక్షణ కలుగుతుందని, విమోచన కలుగుతుందని, పరిశుద్ధంగా నీతిగా మీరు నడుచుకుంటారని మీరు సెలవిచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ మరి నీతిమంతులుగా, దేవుని దర్శన పూర్వకంగా కలుగు ఆ పరిశుద్ధతను, రక్షణను, విమోచనను ప్రతి ఒక్కరూ పొందుకునేటట్లు సహాయం చేయమని వేడుకొంచు ఉన్నాం. మీరు దర్శించుట ద్వారా కలిగే అనుభవాలు ఒక్కొక్కటి మీరు మాకు తెలియపరిచినందుకై మీకే కృతజ్ఞతలు. మరి నిశ్చయంగా మీరు దర్శిస్తే ఆకలి దప్పులు తీర్చబడతాయని మీరు సెలవిచ్చినందుకు
పొందినందుకై మీకే కృతజ్ఞతలు ప్రభువా. మరి ఎవరు ఏ ఆకలితో, ఏ యొక్క దప్పికతో, ఏ యొక్క ఆశీర్వాదం పొందాలని మీ వైపు తేరి చూస్తూ ఉన్నారో ప్రభువా, నిశ్చయంగా మీరు వారిని ధైర్యపరిచినందుకు స్తోత్రం. నేను నిన్ను దర్శించినప్పుడు నీ తప్పకుండా ఈ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి నే అని మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి ఒక్కరూ మరి ఒక నిరీక్షణ కలిగిన వారై, ఓపిక కలిగిన వారై, తప్పక దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా యొక్క స్థితిని మార్చేస్తాడు, నా యొక్క ఆకలి దప్పికను తీరుస్తాడు, నాకు సహాయం చేస్తారు, నా యొక్క ఆశను తీరుస్తారని నిశ్చయంగా ఒక నిరీక్షణ కలిగి నీ బిడ్డలు నడిపించబడేటట్లు మీరే సహాయం చేయమని వేడుకొంచు ఉన్నా. మీరు దర్శించినప్పుడు మాట మారుతుంది, నీ యొక్క మాట కృపాసహితంగా ఉంటుందని మీరు సెలవు ఇచ్చినందుకు నీకే స్తోత్రం. మరి విన్న వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి నోటిని, నాలుకను మీరు పట్టుకొనమని వేడుకొంచు ఉన్నా తండ్రి. స్తోత్రం నాయన, మాట పరిశుద్ధంగా ఉండేటట్లు, కృపాసహితంగా ఉండేటట్లు, వినువారికి ప్రయోజనకరంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరూ మాట్లాడటానికి మీరే సహాయం చేయమని వేడుకొంచు ఉన్నా తండ్రి. నాలుక తండ్రి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు మొదటిగా నాలుకనే పట్టుకున్నది గనక నీ సన్నిధికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి నాలుకను మీరు దర్శించమని, పట్టుకునమని మేము వేడుకుంటున్నాం మా తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఒక నూతన క్రియ నోటి మాటలో జరిగేటట్లు మీరే సహాయం చేయమని వేడుకొంచు ఉన్నా. మీరు దర్శించినప్పుడు పోగొట్టుకున్న స్థితిని మరలా ఇస్తానని మీరు సెలవు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ మాటను బట్టి తండ్రి మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభువా. నీకే స్తోత్రం. నీ దర్శనములో ఉన్న ఆ యొక్క శక్తిని మేము గ్రహిస్తూ ఉన్నాం ప్రభువా. నీకే స్తోత్రం. మరి నిశ్చయంగా ప్రతి ఒక్కరిని ఇక్కడ కూడిన నన్ను మమ్మల్ని అందరినీ మీరు దర్శించమని వేడుకొంచు ఉన్నా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరెవరు ఏ బాధలలో ఉన్నారో, ఏ సందేహాలలో ఉన్నారో మీరు చెప్పారు. మీరు ఏ స్థితిలో, ఏ సందేహాల మధ్యలో నా సన్నిధికి వచ్చినా నేను మిమ్మల్ని దర్శిస్తాను, నేను మీకు కనబడతాను, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీ బాధ, సందేహం, వేదన, దుఃఖం అంతా తీర్చేస్తానని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మరి ఎందరు ఈ మాటలు విశ్వసిస్తున్నారో, ఎందరు దేవుని దర్శనం మీద మరి ఆశ పెట్టుకున్నారో, వాంఛ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ మీరు కలుసుకోండి ప్రభువా. వాళ్ళందరినీ దర్శించండి ప్రభువా. నీ మాటను గుర్తుపట్టగలిగేటట్లు, గ్రహించగలిగేటట్లు మీరే సహాయము చేయమని వేడుకొంచు ఉన్నా. మీరు మరొక్క మాట కూడా చెప్పారు, నేను నిన్ను కలుసుకునేంత వరకు, నేను నిన్ను కరుణించేంత వరకు నువ్వు నా తట్టే చూడాలని చెప్పారు ప్రభువా. నిశ్చయంగా నీ తట్టే చూస్తూ నీ దర్శనం కొరకు తండ్రి, నీ యొక్క తండ్రి సహవాసం కొరకు మేము ఒక్కొక్కరము నీ తట్టే చూస్తూ నీ కృపను పొందుకునేటట్లు మీరే సహాయము చేయమని వేడుకొంచు ఉన్నా తండ్రి. ఇది మొదలుకొని మేము ఒక్కొక్కరం ఒక్కొక్కరం దర్శనము కలిగిన వారమై, దేవుణ్ణి ప్రత్యక్షంగా చూచే అనుభవం కలిగిన వారమై, దేవునిలో ఉన్న ఆ సంపూర్ణ చిత్తాన్ని గుర్తుపట్టి ఏ విషయంలోనూ కృంగిపోకుండా, అధైర్యపడకుండా, ధైర్యముతో మేము ముందుకు కొనసాగేటట్లు మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచు ఉన్నా. మీరు మాతో మాట్లాడినందుకై మీకే కృతజ్ఞతలు ప్రభువా. ఈ మాట మా జీవితంలో మీరు నెరవేర్చినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నిశ్చయంగా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించినందుకు కూడా మీకే కృతజ్ఞతలు తండ్రి. నీకే స్తోత్రం. 3 దినములు ఉపవసించి నీ సన్నిధిలో జరగబోయే గుడారాల పండుగల కొరకు విజ్ఞాపన చేసి ఉన్నాం ప్రభువా. నీకే స్తోత్రం. ప్రతి ప్రార్థన మీ చెంతకు చేర్చుకున్నందుకు మీకే స్తోత్రం నాయన. గుడారాల పండుగలు జయప్రదంగా మీరు జరిగిస్తున్నందుకై మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నీ యొక్క కృప విస్తరింప చేయండి తండ్రి. నీకు స్తోత్రం. గుడారాల పండుగల్లో కూడా అక్కడ మీరు ప్రతి బిడ్డని మీరు కలుసుకొని వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన దైవ సేవకులను కూడా ఇంకను మీరు అభిషేకించి తండ్రి స్తోత్రం నాయన. మరి కరుణా పీఠములో నుంచి తండ్రి నిబంధన మందస్సములో నుంచి తండ్రి సూటిగా తండ్రి వచ్చు వాక్కుని వారి నోట ఉంచి ప్రత్యేకంగా ప్రజలతో మీరు మాట్లాడి నీకు ఘనత కలిగే రీతిలో తండ్రి, నీ నామానికి మహిమ కలిగే రీతిలో సేవకులు వాడబట్టడానికి మీరే సహాయము చేయమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేవుడి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆగండి 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 అక్కడ.